అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజ వదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం రామదూతం నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయః పతయే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ శారదాంబికాయే అంశముని వివిధ శాస్త్రముల ఆధారంగా చెప్పుకుంటూ రామాయణంలో స్వామి ఒక గురువుగా తన ఆరాధించే వాళ్ళని ఎలా తీర్చిదిద్దుతాడనే దాన్ని సుగ్రీవుని ఆయన అనుగ్రహించిన విధానం ద్వారా కొంతమేరకు చెప్పుకోవడం జరిగింది. అలాగే స్వామి యొక్క దక్షిణో దక్షిణాం దిశం అనే మాట ద్వారా హనుమని ఒక దక్షిణామృతత్వంగా వాల్మీకి మనకు సుందరకాండలో చూపించడం జరుగుతున్నది. మొత్తంగా హనుమ యొక్క ఆచార్య లక్షణాన్ని అనేక శ్లోకాల్లో వాల్మీకి ధ్వనింపజేశాడు. ముఖ్యంగా హనుమంతుడి గురించి మాట్లాడేటప్పుడు గురువుగారి గురించి చెప్తే ఆయన గురువుగారి గురించి కూడా ముందు చెప్పుకోవాలి మనం. ఇక్కడ దీని పరమ గురువు అంటాం మనం. హనుమంతుని గురువుగారికి ఒకసారి నమస్కారం చేసుకోవాలి. హనుమంతుని గురువు ఎవరు? సాక్షాత్ సూర్యభగవానుడు హనుమంతుని యొక్క గురువు. అయితే సూర్యభగవానుడు హనుమంతుడు సూర్యుని వద్ద విద్య నేర్చుకోవడం అనే దాన్ని రామాయణంలో రెండు సందర్భాల్లో ప్రస్తావన చేయడం జరుగుతున్నది. ఆంజనేయ స్వామి వారు ఆ బాల్యలీలగా వెళ్ళి హస్తాదిత్య యోగం, తన హస్తముతో ఆదిత్యుడిని తాకుట, ఇది ఒక జ్యోతిర్మండలంలో జరిగిన ఒకనొక అంతరిక్ష రహస్యాన్ని పురాణం ఒక విధంగా చూపిస్తున్నది మనకి. మొత్తానికి ఆయన ఎప్పుడైతే సూర్యభగవానుడి దగ్గర చేరాడో సూర్యుడు తనని తాను తగ్గించుకున్నట్ట, తీవ్రతను తగ్గించుకున్నాడు. అందుకే జుగ సహస్రయోజన పరుభాను లీల్యోతాహి మధుర ఫలజాను. అంత దూరంగా ఉన్న సూర్యభగవానుడి వద్దకు బాల్యంలోనే ఎగిరి వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారు పైగా పుట్టిన 5 రోజుల్లోనే వెళ్ళాట మహానుభావుడు. ఎందుకంటే దశమిన అమావాస్య నాడు గ్రహణం పట్టింది, ఆ గ్రహణం రోజున వెళ్ళాడు ఆయన. ఆ వెళ్ళి అక్కడ పట్టుకున్నప్పుడు సూర్యుడు తనని తన తీవ్రతను తగ్గించుకున్నట్ట, ఎందుకంటే జగద్ధితం కోసం అవతరించినటువంటి రుద్ర తేజస్సు అని ఆయనకు అనుగుణంగా తన తీవ్రతను తాను సంకోచింపజేసుకున్నాడు. దీన్ని బట్టి సూర్యాదులు కేవలం ఒక జడమైనటువంటి గోళములు కావు,
మండుచున్న అగ్నిగోళములు కావు, వాళ్ళ దేవతాస్వరూపములు, వాళ్ళకి చైతన్యం ఉన్నది. ఉపాసకులకు అనుగుణంగా ఆయా కార్యములకు అనుగుణంగా తమని తాము ఉపసంహరించుకోగలరు, తమని తాము పెంచుమీరేలా చేసుకోగలరు, రెండు వారి దగ్గర ఉన్నాయి. ఆ విధంగా ఎప్పుడైతే హనుమంతునికి అనుకూలంగా ఆయన ఉన్నాడో, కొంతసేపటికి అక్కడికి గ్రహణ సమయం కనుక రాహువు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారిని చూసి వేరేగా భావన చేసి తనకి ఇప్పుడు సూర్యుని పట్టుకోమని నియమించాడు ఇంద్రుడు. ఇప్పుడు విరుద్ధంగా మరొకరు వచ్చారు. విశ్వనియమం ఎక్కడ దెబ్బతిన్నా దాన్ని సవరించవలసిన బాధ్యత ఇంద్రుడిదే. అప్పుడు ఇంద్రుని వద్దకు వెళ్ళి రాహు చెప్పగానే ఇంద్రుడు వచ్చి పూర్వాపరాలు విచారించకుండా వజ్రాయుధంతో దెబ్బ కొట్టడం, ఆ తర్వాత హనుమ క్రింద పడడం. ఆ క్రింద పడినప్పుడు ఆ దవడ, ఆ కుడి దవడకి వజ్రాయుధం తగిలింది. కానీ ఆ దవడ వజ్రాయుధపు దెబ్బను కూడా తట్టుకుని నిలబడగలిగింది. అందుకు ఆ హనువు చాలా గొప్పగా ఉంది కనుక హనుమాన్ అనే పేరు ఇంద్రుడు అక్కడ చెప్పాడని. ఆ తర్వాత ఎప్పుడైతే హనుమంతుడు మూర్ఛితుడయ్యాడో వాయుదేవుడు తన శక్తిని నిరోధింపజేశాడు ఒక్కసారి. దానితో ఒక జగత్తుకి ఒక అవరోధం ఏర్పడింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి వాయువుని అక్కడ ఓదార్చి హనుమంతుని ఒళ్ళో పెట్టుకోగానే హనుమంతుడు తిరిగి తేరుకొని కళ్ళు తెరిచాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హనుమకు కొన్ని వరాలు ఇస్తున్నాడు. ఇది మనం క్లుప్తంగానే ఎందుకు చెప్పుకున్నామంటే విషయం చాలామందికి తెలిసింది గనక, కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక సంకేతార్థాలు చెప్పుకుంటున్నాం. అప్పుడు బ్రహ్మదేవుడు హనుముకు అనేక వరములు ఇచ్చాడు. ఆ వరముల్లో తన యొక్క బ్రహ్మాస్త్రము కూడా ఇతన్ని ఏమీ చెయ్యదు, కానీ ఒకనొక సందర్భంలో నా బ్రహ్మాస్త్రాన్ని ఇతను గౌరవిస్తాడు అన్నారు. అంతేగాని బ్రహ్మాస్త్రం ఈయన దెబ్బతీయదు అని చెప్పి ఇతర దేవతలను చూడగానే దేవతలందరూ కూడా వారి వారి అస్త్రశక్తులని హనుము యందు ధారపోసేస్తారు. అప్పటికే ఆయన సర్వదేవతాత్మకుడే ఉన్నాడు. దానికి తోడు వీరు అస్త్రశక్తుల్ని హనుము యందు ప్రవేశింపజేశారు. ఎప్పుడైతే ఆయా దేవతల అస్త్రశక్తులు ప్రవేశించాయో ఇకపై వారి అస్త్రములు హనుమంతుని ఏమీ చేయవు. ఈ ఘట్టం కూడా చాలా విశేషం. అంటే హనుమంతులను సర్వదేవతాత్మక శక్తితో పాటు బ్రహ్మాదులు ఇచ్చినటువంటి వరములు కూడా లభించాయి. అన్నమయ్య ఒక మాట అంటాడు, బాలార్క బింబము ఫలమని బట్టిన ఆలడి చేతల హనుమంత, బ్రహ్మాదులు వరములు ఓలి చేయుకుని హనుమంత అని. తూలెడి బ్రహ్మాదులచే వరములు ఓలి చేయుకునిన హనుమంత అని కీర్తనలో చూపిస్తారు. ఇక్కడ మొత్తం సన్నివేశాన్ని చూపించారు. ఇలా వాళ్ళు వరములు ఇవ్వడం అంటే వారి వారి శక్తులను ప్రవేశింపజేయడమే జరిగింది. ఇక్కడ వారి అస్త్రశక్తులు వెళ్ళాయి. ఈ మాట గుర్తుపెట్టుకుంటే హనుమన్నామంలో ఉన్న మంత్రార్థం మరింత స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అటు తర్వాత సూర్యభగవాన్ ఏం చేశారంటే తన తేజస్సులో శతాంశం ఇస్తానన్నాడు ఆయనకి. శతాంశం సూర్యునిలో శతాంశం అంటే సామాన్యం కాదు, హనుములో ప్రవేశించింది. అంతేకాదు ఇతడు విద్య నేర్చుకున్న వయస్సు వచ్చేటప్పుడు నేను విద్య నేర్పుతాను అన్నాడు సూర్యభగవానుడు. అక్కడికి ఆ ఘట్టం పూర్తయింది. ఈ వరములు మొదలైనవి పొందినవాడు తిరిగి బాల్యచేష్టలు చేస్తూ సమస్త విద్యలు నేర్చుకున్నట్ట. అంటే నేర్పేవాడు సూర్యభగవానుడైతే, నేర్చుకునేవాడు హనుమంతుడైతే ఒక్క రోజులో అన్ని విద్యలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పాఠాలు చెప్పడం కాదు, శక్తిని ప్రవేశింపజేస్తారు, విద్యాశక్తుల్ని. ఉపాసన వల్ల లభించినటువంటి అంశం ఇది. అయితే ఈ ఘట్టం విన్నప్పుడు చాలామంది అనుకుంటారు హిందువులకి కొంచెం అంతరిక్ష విజ్ఞానం అంత లేదు కనుక సూర్యుడు అలా ఉంటూ ఉంటూ ఇటు ఒక పాదం అటు ఒక పాదం పెట్టేవారని నేర్చుకోగలరా అండి అని వెంటనే అనేవాళ్ళు ఉంటారు. పైగా సూర్యుడు సంచారం చేయడు, సూర్యుడు స్టాటిక్. అటువంటప్పుడు సూర్యుడు ఉదయించి నుంచి అస్తమించే వరకు సంచారం చేస్తూ ఉంటే ఆ రథగమనానికి అనుసరించి హనుమంతుడు విన్నాడు అనేది కొంచెం అన్సైంటిఫిక్గా ఉంది అనేవాళ్ళు ఉండవచ్చు. కానీ మనం నిన్ననే చెప్పుకున్నట్టు పురాణం ఇచ్చేటువంటి భాషను అర్థం చేసుకోవాలి. హనుమంతుడు ఏ విధంగా నేర్చుకుని ఉంటాడని మన దృష్టితో ఇప్పుడు చెప్పలేము అది. కానీ ఇందులో చెప్తున్న ప్రధానమైన అంశం, ఒక వైదిక అంశం ఇందులో ప్రస్తావన చేయబడుతున్నది. ఉదయం నుంచి అస్తమయం వరకు సూర్యభగవాన్ని వివిధ దశలలో ఏ విధంగా ఉపాసించాలో వైదిక విజ్ఞానం మనకు చెప్తోంది. ప్రాతకాలంలో ఉదయాత్ పూర్వభాగి సవిత, ఉదయానికి పూర్వభాగంలో ఆయన సవిత అంటారు, ఉదయిస్తున్న కాలంలో మిత్ర అని అంటారు. ఉదయం నుంచి అస్తమయ మధ్యకాలంలో ప్రధానంగా సూర్యుడు అని చెప్పిన మధ్యాహ్న కాలం రుద్రుడని, ఇంకా పూర్వకాలాల్లో తర్వాత కాలాల్లో స్వామికి అనేక పేర్లు చెప్పారు సూర్యుడికి. ఒక్కసారి ఆలోచించండి, సూర్యభగవానుడికి మనకి హిందూ సంస్కృతిలో ఎన్ని పేర్లున్నాయో మనకు పరిచయం ఉన్నవి. శాస్త్రాలయం రిఫర్ చేయక్కర్లే, మనకు పరిచయాల్లో ఉన్న పదాలు ఒక్కసారి రాసుకోండి. రాసుకున్నాక ప్రపంచంలో ఇంకా ఏ భాషల్లోనైనా సూర్యుడు కానీ అగ్ని కానీ వీళ్ళకి ఇన్ని పేర్లు ఎక్కడైనా ఉంటాయా? ఒక్క మన సంస్కృతిలో పేర్లు పెట్టడం అనేది ఒక అద్భుతమైన విజ్ఞానం. ఇదే సమయంలో హిందూ సంస్కృతిలో నామ విజ్ఞానము అనేది ఒక ఆలోచించవలసిన ఒక అంశం ఇది. నామ విజ్ఞానం, పేర్లు పెట్టడం. అందుకే ఒకే వస్తువుకి బోల్డ్ పేర్లు ఉంటాయి మనకి. అందుకే మనకి అమరకోశం లాంటివి తయారయ్యి ఒక్కొక్కరికి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయో చూపించారు. ఇతర భాషల్లో ఇలాంటివి ఉండవనే చెప్పాలి పరిశీలించిన తమ మేరకు. కానీ మన సంస్కృతిలో మాత్రం ఇది కనిపిస్తున్నది.
అందుకు ఒక దేవతకి సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు కనబడితే సూర్యభగవానుడికి కూడా సహస్రనామాలు ఉన్నాయి. అంతెందుకు 125 నామాలు రామాయణంలో ఆదిత్య హృదయంలో చెప్పబడుతున్నాయి. ఇక్కడ అసలు మన పరిచయం ఉన్న నామాలే రాసుకుందాం ఇప్పుడికిప్పుడు అనుకున్నప్పటికీ కూడా, ఆదిత్యుడు, సవిత, భాస్కరుడు, ప్రభాకరుడు, మిత్రుడు, రవి, ఈ తెలిసిన కొద్దిపాటి నామాలు రాసుకున్నప్పటికీ ఒక 20 దాకా తయారవుతాయి. వాటికి అర్థాలు వివేచన చేయండి వ్యుత్పత్తితో. ఈ అర్థం, ఈ పేరు ఎందుకు వచ్చింది అని వ్యుత్పత్తి తీస్తే దాన్ని బట్టి ఒకనొక సూర్య విజ్ఞానం వస్తుంది. ఇలాగ నామ చెప్తూ ఉంటారు ఇక్కడ. అలాగ ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుని వివిధ దశల్లో వివిధ మంత్రములతో స్తుతించడం, ఆరాధించడం, ఉపాసించడం వేదమునందున్న అంశం. హనుమంతుడు సూర్యుని ఉదయం నుంచి అస్తమయం వరకు సూర్యుని అనుసరించి వెళ్ళాడు అంటే, ఆ విధంగా ఉదయం నుంచి అస్తమయం వరకు సూర్యుని ఉపాసన చేశాడు. తదుపాసనా ఫలంగా సూర్యుని అనుగ్రహంతో విద్యలు లభించాయి. అందుకే మనకి నేటికి కూడా ఉపనయనాది సంస్కారములు చేశాక సూర్యోపాసననే బోధిస్తారు గాయత్రి మంత్రం ద్వారా. అలా ఉపాసన చేయడం వల్ల వాడు వేద విద్య నేర్చుకోవడానికి అధికారుడయ్యాడు. ఉపనయనం గురుకులానికి తీసుకువెళతారు. అప్పుడు సూర్యోపాసన వల్ల నేర్చుకుంటున్న విద్య వంటబడుతోంది, ఆ విద్య స్ఫురణకు వస్తున్నది, వినియోగింపబడుతున్నది. అందుకే విద్యలు రాణించాలంటే ఆదిత్యను ఆరాధించాలి. ఇది భారతీయ సంస్కృతి ప్రపంచానికి చూపించిన ఒకనొక హితోపదేశం, ఎవరైనా విని బాగుపడవచ్చు. ఈ ఆరాధన అనేది బాల్యం నుంచి అలవాటు చేయించారు. అక్కడ చిన్నపిల్లలు చాలామంది కూర్చున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి ఉంటారు. సూర్యభగవాన్ని చక్కగా ఉదయాన్నే ఆరాధించడం అనే పద్ధతి వాళ్ళకి నేర్పితే వాళ్ళు బ్రతుకులు, బుద్ధులు బాగుపడతాయి. ఇది తెలుసుకోవాల్సినది. అలా బాల్యంలోనే చేశాడు ఆంజనేయ స్వామి. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం. ఇలా సూర్యుని ఆరాధన చేయడం వల్ల ఆయనకు విద్యలు లభించాయి. పైగా సూర్యుడు త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మని అంటున్న సూర్యుడు అంటేనే త్రయీమయుడు అని పేరు. సూర్యుని యొక్క మండలం ఋగ్వేదం, దానిలో ఉన్న పురుషుడు యజుర్వేద రూపుడు, కిరణములు సామములు అని వేదమే వర్ణిస్తోంది. దాని శంకర భగవత్పాదుల వారు కాడు సూర్యస్థుతిలో చూపిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా ఋగ్యజు సామాత్మకుడు సూర్యభగవానుడు. అందుకే సూర్యుని నుంచి వేద విద్య లభిస్తుంటుంది ఆ కాంతి పుంజముల ద్వారా. అది పొందాలి అంటే ఉపాసన అనే ప్రక్రియ ద్వారా పొందవచ్చు. అది సూర్యారాధన. సూర్యుడే గురువై హనుమంతుడు సర్వ విద్యలు నేర్చుకున్నాడు. ఆ విద్యల్లో ఏవేవి నేర్చుకున్నాడు అంటే, మొత్తం వేదములు మాత్రమే కాకుండా వేదాంగములు కూడా నేర్చుకుని వ్యాకరణముల్లో పండితుడయ్యాట. నవవ్యాకరణ, అది ఇంద్ర వ్యాకరణము మొదలైన వ్యాకరణముల్లో కూడా పండితుడయ్యాడు. ఇన్ని విద్యలు శాస్త్రములు గ్రహించినవాడు. అయితే కొందరికి చాలా విద్యలు ఉంటాయి, కానీ ఎంతవరకు అవి ఉపకరిస్తున్నా అనేది భగవంతుడికి తెలియాలి. ఉన్న విద్యని చక్కగా ప్రకటించడం, ప్రకటించిన విద్య ద్వారా లోకానికి ఉపకారం చేయడం అనేది, అది విద్య యొక్క ప్రయోగ దశ అని చెప్తారు ఇక్కడ. అవి హనుమ దగ్గర మనకు కనబడుతూ ఉంటాయి. అందుకు ఉన్న జ్ఞానాన్ని వ్యక్తీకరిస్తే దానికి వాక్కు అని పేరు. వాక్ అంటే ఊరికనే వాగడం కాదు. అసలు వాగడం అనే మాట కూడా వాక్కు నుంచి వచ్చింది, అది వేరే విషయం. కొందరు లోడలోడా మాట్లాడుతూ ఉంటారు, అందులో ఒక్కటి ప్రయోజనం ఉండదు. వాక్కు అనే మాటకు అర్థం ఏమిటి అంటే వ్యక్తీకరింపబడిన జ్ఞానము, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. కనుక ఉన్న జ్ఞానం వ్యక్తీకరింపబడితే అది వాక్ అనిపించుకుంటుంది. ఇక్కడ హనుమంతుడి యొక్క ఆచార్య లక్షణం, ఆచార్యుడు అనేవాడికి విద్య ప్రధానంగా ఉండాలి. ఆ విద్యని తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేయాలి. విద్య వల్ల కలిగిన జ్ఞానాన్ని, ధర్మాన్ని తాను ఆచరిస్తూ ఆచరింపజేయడమే ఆచార్య లక్షణం. అందుకే ఆచార్యతి ఆచారయతి ఆచార్య, అది ఆయన వద్ద ఉన్నది. కనుక సర్వ విద్యా విశారదుడై ఉన్నటువంటి స్వామి అన్ని పురాణముల్లో హనుమంతుడి గురించి చెప్పేటప్పుడు మాత్రం ఆయన సర్వ విద్యా విశారదుడనే మాట చెప్తున్నారు. హనుమంతుని అష్టోత్తర శతనామం మనం చదివితే ఆంజనేయో మహాబాహు అని మొదలుపెట్టి హనుమాన్ మారుతాత్మద తత్వజ్ఞానప్రద సీతాదేవి ముద్రాప్రదాయక అని మొదలుపెట్టారు. ఇందులో సరిగ్గా మనకి రెండో వాక్యం వచ్చేటప్పటికల్లా తత్వజ్ఞానప్రద అనే మాట మనకు కనబడుతున్నది. అంతేకాదు అనేక చోట్ల వాల్మీకి రామాయణంలో హనుమంతుని ప్రధానంగా జ్ఞానదేవతగా చూపిస్తాడు. అమ్మవారే విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం హరిపుంగవ అని కీర్తిస్తుంది ఇక్కడ. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం, హనుమ గురించి చెప్పేటప్పుడు మేధావి అనే మాట అనేక చోట్ల కనబడుతుంది. సుందరకాండలోనే మేధావి, మతిమాన్, ప్రాజ్ఞ ఈ మాటలు మాటిమాటికి ప్రయోగిస్తాడు వాల్మీకి. దీన్ని బట్టి హనుమ యొక్క జ్ఞానమూర్తి, గురువు అనగా జ్ఞానమూర్తే. ఆ జ్ఞానం ఆయన సూర్యభగవాను నుంచి పొందాడు. ఇలా వేదము, వేదాంగముల జ్ఞానము, సమస్త శాస్త్రములు గ్రహించిన వాడైనటువంటి ఆంజనేయ స్వామి వారు గురువై గురువుని ఏనాడు మరవకుండా ఉన్నట్టు. ఇక్కడ హనుమాన్ అనే మాట గురుస్వరూపాన్ని తెలియజేస్తున్న మాట, ఆంజనేయ కూడా అదే విధంగా తెలియజేస్తుంది. ఆ నామ వివేచన ఇప్పుడు మనం చేద్దాం. స్వామికి హనుమాన్ నామం ఎందుకు వచ్చినది అంటే,
వజ్రాయుధం దెబ్బ తిని కూడా బలంగా ఉన్నటువంటి దవుడలు గనక హనువులు కలగవాడు హనుమాన్ అనే అర్థాన్ని చెప్తున్నాం. కానీ హనుమంతుడు సీతమ్మతో మాట్లాడుతూ సుందరకాండలో ఒక మాట అంటాడు, హనుమానితి విఖ్యాత లోకే స్వేనైవ కర్మణ అని ఒక మాట అంటాడు. లోకంలో నా కర్మల వల్ల నాకు హనుమంతుడనే పేరు ఖ్యాతి కలిగిందమ్మా అన్నాడు. అంటే ఇది తల్లి పెట్టిన పేరో ఏదో కాదు, లోకంలో నా కర్మల వల్ల కీర్తి కలిగిందన్నాడు. దీనికి దవడ పగలడం వల్ల లేదా దవడ గట్టిగా ఉండడం వల్ల వచ్చిందని అర్థం లేదుగా. అంటే ఏ కర్మల వల్ల ఆయనకు హనుమాన్ అని పేరు వచ్చింది, ఆలోచించాల్సిన అంశం ఇది. ఈ హనుమాన్ అనే దానికి మంత్రశాస్త్రం చెప్తున్న అర్థాలు తీసుకోవాలి. దానికి మంత్రశక్తి లేకపోతే హనుమాన్ అనడం వల్ల ప్రయోజనం ఎలా కలుగుతుంది మనకి, ఇది కూడా ఆలోచించవలసిన అంశం. అంతేకాదు అనేక మార్లు మనం భావించుకున్నట్లుగా మంత్రమూర్తులు అవతారమూర్తులు రెండింటినీ ఎలా సమన్వయించుకోవాలో చెప్పుకున్నాం. అవతారమూర్తిగా రాకముందు మంత్రమూర్తి ఉంటుంది, మంత్రమూర్తి అవతరిస్తుంది. అవతరించినప్పుడు మంత్రముల యందు వాళ్ళకి ఏ నామాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళతో పాటు వస్తాయి, ఇది రహస్యం. వాళ్ళకి పేర్లు పెట్టేటప్పుడు ఋషులకు ఆ నామాలు స్ఫురిస్తాయి. ఇప్పుడు ఆవిర్భవించిన వాడు ఫలానా మంత్రాధిదేవత కనుక ఈ నామం పెట్టాలి అని కృష్ణుడికి పేరు పెట్టాలంటే గర్గమహాముని వెళ్ళాడే తప్ప నందుడో యశోదో పెట్టలేదు. అలాగే రామచంద్రమూర్తికి పేరు పెట్టాలంటే దశరథుడు ఇష్టం కాదు, కౌశల్య ఇష్టం అంతకంటే కాదు, వశిష్ఠులు వారు వారు ఎందుకు పెట్టాలంటే ఋషులు గనక. ఋషులు అనగా ఋషయో మంత్రద్రష్టారహ, ఋషులు అనగా మంత్రద్రష్టలు. మంత్రద్రష్టలైన ఋషులు ఆవిర్భవించినటువంటి ఆ దివ్యస్వరూపం యొక్క మంత్రం మూలమంత్ర స్వరూపం మీద తెలుసు కనుక మంత్రం పేరు పెడతారు. అందుకే ఆ అవతారానికి ఆ రూపానికి ఆ నామానికి అనుబంధం ఎలా ఏర్పడుతుంది. అదేవిధంగా హనుమాన్ అనే పేరు హనుమంతుడు పుట్టిన తర్వాత పెట్టడం అనేది అవతార పరంగా కథ, కానీ మంత్రపరంగా గమనించాలి. ఇలాగ అవతార పురుషులకు కనిపించే నామాల్లో రెండు అర్థాలు కనిపిస్తుంటాయి, ఒకటి లీలార్థం, రెండవది మంత్రార్థం. లీలార్థం అంటే అవతరించిన తర్వాత చేసిన పనుల వల్ల కలిగింది అనేది లీలార్థం. మంత్రార్థం అంటే దానిలో ఉన్న అసలైనటువంటి దివ్యమైన వైదికార్థాన్ని మంత్రార్థం అంటారు. ఇక్కడ హనుమాన్ అంటే గొప్ప దవడలు కలవాడు అనేటువంటిది అవతారంలో పెట్టినటువంటి లీలార్థం. దానిలో ఉన్న మంత్రార్థం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదం గొప్ప వాక్కుల గురించి మాట్లాడేటప్పుడు హను అనే శబ్దాన్ని వాడింది. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని పరిచయం చేసేటప్పుడు వాల్మీకి ఏం మాట్లాడాడో ముందు ఆలోచిద్దాం. నిన్న ఒక శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం, సుగ్రీవుడితో హనుమంతుడు మాట్లాడుతున్నప్పుడు తతస్థు భయసంత్రస్తం వాలి కిల్బిష ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిదహ అని మాట అన్నారు. ఇక్కడ వాక్యకోవిదుడైన హనుమంతుడు భయసంత్రస్తుడైనటువంటి సుగ్రీవునితో ఇలా అన్నాడు అంటున్నారు. ఇక్కడ అంటే హనుమంతుడు అంటే విశేషణ ఏం వాడారు అక్కడ, వాక్యకోవిదహ. ఇక్కడ వాల్మీకి విశేషణము కాదు, హనుమాన్ నామానికి నిర్వచనం చెప్పాడు, అది దాని యొక్క గొప్పతనం. వాక్యకోవిదుడు, వాక్యకోవిదుడు అంటే మాట్లాడడంలో నేర్పరి అని. మాట్లాడడంలో నేర్పరితనం అంటే చాలు కాదండి, ఇది చమత్కారంగా టోపీలు వేసి మాట్లాడడం కాదు. ఇక్కడ మాట్లాడడం నేర్పరితనము అంటే జ్ఞానము అని అర్థం. ఇక్కడ ఒకడు గొప్పగా మాట్లాడాడంటే అంత మాట్లాడగలిగే జ్ఞానం లోపలుందని అర్థం. మహాత్ములకు లక్షణం ఎలా ఉంటుందంటే, విశ్వనాథ్ వారు ఒక మాట అనేవారు, 1000 పద్యాలు నీకు వస్తే 1 పద్యం రాయి అనేవారు. ఇప్పుడు 1 రావడమే కష్టం, వీడు 10 రాస్తాడు. కాబట్టి తనలో అంత జ్ఞానం ఉంటే అప్పటికి ఎంత అవసరమో అంత చెప్తాడు. సాధారణంగా దానాలు చేసేవాళ్ళకి ఉన్నదంతా ఇచ్చేస్తారండి, ఎంత ఉంటే కొంత ఇస్తారు. అలాగే జ్ఞానం చాలా ఉంటే మాట్లాడగలరు. కనుక ఎవరయ్యా గొప్పగా మాట్లాడగలరు అంటే ఎవరిలో జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాట్లాడగలరు. అందుకు హనుమంతుడు గొప్పగా మాట్లాడాడంటే అంత జ్ఞానమూర్తి అని అర్థం. అందుకు వాక్యకోవిదుడు, వాక్యములు అనగా వేదాది శాస్త్రవాక్యములు, వాటిలో నేర్పరి, ఇది కూడా అర్థం. వాక్యకోవిదత్వానికి హనుమత్ శబ్దానికి విశేషం ఉన్నది, ఎందుకంటే వాక్కులు పలకాలంటే దవడలు బాగుండాలి. ఈ దవడలు నడుములోంచి పలుకులన్నీ వస్తుంటాయట. అందుకే వాక్కు గురించి మాట్లాడేటప్పుడు వేదం హను శబ్దాన్ని వాడింది, ఇది ఆలోచించాలి. వేదములో అనేక చోట్ల హనుమన్ మంత్రములు ఉన్నాయండి, విశేషమైన అంశం అది. దాన్ని పరిశోధిస్తే ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినటువంటి కథ కూడా వేద మంత్రాల్లో ఉంది. అవన్నీ చెప్పుకోవాలంటే హనుమంతుడి గురించి ఒక పరిశోధన అంశం అయిపోతుంది ఇక్కడ. అదేవిధంగా మన్యుసూక్త అధిదేవతగా హనుమంతుని ఆరాధించడం మనకు కనబడుతూనే ఉన్నది ఇక్కడ. ఈ విధంగా వేదముల యందు చెప్పబడ్డ హనుశబ్దంతో ఆధారం చేసుకుంటే తైత్రీయంలోనే వాక్కు గురించి చెప్తూ ఒక మంత్రాన్ని చెప్తాడు. అధరాహను పూర్వ రూపం ఉత్తరాహను ఉత్తర రూపం వాక్ సంధానం జిహ్వా సంధిహి అని ఒక మంత్రం ఉన్నది. అక్కడ వాక్కు గురించి చూపిస్తున్నాడు. ఇక్కడ అక్కడ తైత్రీయం వాడినటువంటి కొన్ని ఉపమానాలు యజ్ఞ సంబంధమైన ఉపమానాలు. యజ్ఞాగ్నిని ఎలా సాధిస్తారంటే అగ్గిపుల్లతో కర్పూరం బిళ్ళతో సాధించరు, అరణి మధించి యజ్ఞాగ్ని పుట్టిస్తారు. ఆ అరణి మధించేటప్పుడు ఎలా చేస్తారంటే జమ్మి చెక్కలు తీసుకుని క్రింద ఒక చెక్క పెట్టి పైన ఒక కొయ్యని పెట్టి కవ్వంలాగా మథనం చేస్తారు దాన్ని, అప్పుడు అగ్ని పుడుతుంది.
అది యజ్ఞ పరిభాష. అరణ్యాల్లో తిరిగే మహర్షులు వాళ్ళకి అలాంటి పరిభాషలే వాడుకుంటారు కనుక ఇప్పుడు అరణి మధించేటప్పుడు క్రింది కొయ్య పై కొయ్యని తీసుకుని ఉపమానాన్ని చూపిస్తున్నాడు. అధరాహను పూర్వ రూపం ఉత్తరాహను ఉత్తర రూపం. క్రింది దవడ క్రింది పెట్టిన కొయ్యలాంటిది, పై దవడ పైన పెట్టిన కొయ్యలాంటిది. ఈ మధ్యలో ఒక గడ్డితో చేసినటువంటి తాడుతో మథనం చేస్తారు. ఆ మథనం చేసేటువంటిది జిహ్వా సంధిహి అన్నారు ఇక్కడ. ఆ విధంగా జరుగుతుంది ఆ సంధానం. జిహ్వా సంధానం అయినప్పుడు వాక్ అనే అగ్ని అక్కడ ఉద్భవిస్తున్నది అన్నారు ఇక్కడ. అంటే వాక్ అనే అగ్ని ఉద్భవించడానికి రెండు దవడల నడుములోంచి వస్తుంది ఇక్కడ. అందుకే వాక్ను అగ్నిస్వరూపంగా భావన చేస్తున్నాం. ఒక్కదానికి ఒకదానికి ఔచిత్యాలు ఎలా తగులుతాయో చూడండి. అది భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం. అది మొత్తం రామాయణం అంతా వేదమే అని ఎందుకు అన్నారనేది దీన్ని బట్టి తెలుస్తుంది. రామాయణం వేద సమం అని వాల్మీకే చెప్తాడు. రెండు సమయాల్లో చెప్తాడు రామాయణం వేద సమం అనేటువంటిది. అంతేకాదు వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మనాని లోక వ్యవహారం ఎలా ఉన్నది, వేదమే రామాయణం. కానీ వేద లక్షణాలే రామాయణం ఉంటుంది. అందుకే వైదిక సంస్కారం కలిగి రామాయణం చెప్తే అనేక వైదిక శబ్దాలు కనబడుతుంటాయి. దీన్ని బట్టి వేద విజ్ఞానం మనకు అందించడానికి వాల్మీకి రామకథను అందించాడు. అసలు రామకథే యజ్ఞం భూమి మీద దిగి నడిస్తే ఎలా ఉంటుందంటే దాని పేరు రామాయణం అండి. మొత్తం యజ్ఞంలో ఉండేవన్నీ కూడా దిగిపోయి భూమి మీద కదిలితే అది రామాయణం. కానీ యజ్ఞం యొక్క ఒకనొక స్వరూపం రామాయణం. ఇది మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం. యజ్ఞంలో ప్రధానంగా ఉండవలసింది ఏమిటి అంటే ద్రవ్యము. యజ్ఞ ద్రవ్యములు ఉండాలి, మంత్రం ఉండాలి, క్రియ ఉండాలి, దేవత ఉండాలి. ఇవి ప్రధానం. మంత్ర, ద్రవ్య, క్రియా, దేవత, ఈ నాలుగు యజ్ఞానికి ప్రధానం. అయితే ఇవన్నీ సమకూడే చోటు ఎక్కడంటే అగ్నిహోత్రం. అగ్నిహోత్రం లేకపోతే ఇంకేమున్నది? ఏ మంత్రంతో ఏ దేవతను ఆరాధించాలనేది మంత్రము, ఏ ద్రవ్యంతో ఏ మంత్ర ఏ దేవతను ఆరాధించాలి, అప్పుడు క్రియాకలాపం ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా అగ్నిహోత్రము ద్వారా జరుగుతాయి. ఎందుకంటే అగ్నిముఖావై దేవాహ, దేవతలు అగ్నిముఖులు. అగ్ని ద్వారానే ఏ దేవతనైనా ప్రసన్నం చేసుకోవాలి. కనుక యజ్ఞములో యజ్ఞాగ్నికి ఒక ప్రాధాన్యం ఉన్నది. అందుకే అరణితో మధించినటువంటి అగ్నితో పోల్చడంలో ఉద్దేశం కూడా అది మనకు కనబడుతున్నది. అందుకే అగ్ని లేకుండా ఏ దేవతను ఆరాధించకూడదండి, ఇది తెలుసుకోవాల్సినది. అయితే మరి ఇప్పుడు అగ్నిహోత్రాలు లేవు కదండి, అందుకే దీపమైనా వెలిగించాలి అని చెప్పారు. అదే అగ్ని లేకుండా ఏది చేయలేము అని. అయితే అగ్నితోనే దేవతలను ఆరాధించాలంటే మరొక చిన్న అర్థం ఉందండి. ఇక్కడ కొంచెం ఆలోచనాపరులు ఉన్నారు కనుక చెప్పుకుంటున్నాం. మన శరీరంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత చెప్తున్నారు. అగ్ని దేనికి అధిదేవత అంటే వాక్కు అధిదేవత అని. మహన్యాస మంత్రాల్లో కూడా అగ్నిర్మే వాచి స్థిత వాగ్ హృదయే హృదయం మయి అంటున్నాం. కానీ వాక్కుకి అధిదేవత అగ్ని. ఇప్పుడు ఈ అగ్నిభట్టారకుడు గురించి మాట్లాడేటప్పుడు అగ్ని లేనిది మనం ఎవరిని ఆరాధించలేమంటే వాక్కు లేనిది ఏ దేవతని ఆరాధించలేం, ఇది తెలుసుకోవచ్చు. అది ఏ దేవతను ఆరాధించాలన్నా వాక్కు ద్వారానే. ఇక్కడ సరస్వతిదేవి అంటే సరస్వత్యై నమః అని అంటాం. అది సరస్వతీదేవిని తెలుసుకునేది వాక్కు ద్వారానే. ఆ సరస్వతీదేవిని ఆరాధించాలి అంటే వాక్కే కావాలి. అది నామము మంత్రము. ఏ దేవతను ఆరాధించాలన్నా మంత్రం కావాలి, మంత్రం వాక్యేగా. అందుకే మనకి సప్తశతిలో కూడా వ్యాఖ్యానించేటప్పుడు అక్కడ వన్ని పురోగమాస్తాం అని అంటారు. ఇక్కడ అంటే దేవతలందరూ అగ్నిని ముందు పెట్టుకుని అమ్మవారిని స్తుతించారు అని. అందుకే జాతవేద శేషునవా మతో మమరాతి అని కానీ జాతవేదో మమావహ అని చెప్పడంలో కానీ అగ్ని ద్వారానే అటు లక్ష్మీదేవిని దుర్గాదేవిని ఎవరినైనా ఏ దేవతను ఆరాధించినా అగ్ని ద్వారానే ఆరాధించాలి అంటే వాక్కు ద్వారానే ఆరాధించాలి. ఇప్పుడు రెండు స్వరూపాలు యజ్ఞాగ్ని వాక్కు, ఈ రెండు అగ్ని స్వరూపములే అని చెప్తున్నారు ఇక్కడ. అయితే అగ్ని దేని నుంచి పుడుతుంది? మీరే చెప్పారు కదండి అగ్ని మధిస్తే పుడుతుందని. కానీ ఉపనిషత్తులు చెప్పిన ప్రకారంగాను లోక వ్యవహారంలో కూడా ఆలోచించిన ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని. కనుక అగ్ని దేని నుంచి పుట్టింది? వాయువు నుంచి కలిగింది. హనుమంతుడు ఎవరి పుత్రుడు? వాయుపుత్రుడు. ఆలోచించండి ఇక్కడే. కానీ వాయుపుత్రుడైన హనుమంతుడు వాయోరగ్ని అగ్నిస్వరూపమే. అందుకే ఆయన వాగ్రూపుడు. వాయువు అగ్ని కలిస్తేనే శబ్దం అనేది ఉత్పన్నమవుతుందట. ఇది చాలా అద్భుతమైన రాశి. వాట పాణిని వ్యాకరణ శాస్త్రం చెప్పేటప్పుడు శబ్దం ఎలా ఉత్పన్నమవుతుంది అంటే మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి వేడి వేడిమి ఈ రెండింటి కలయిక వల్ల వస్తుందట. అదే త్యాగరాజస్వామి వారు ప్రాణ అనల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరిగే నాదం నాదం అనేటప్పుడు నకారం ప్రాణనామేనం దకారం అనలం విదుహు అని శాస్త్రం చెప్తున్నది. దా అనేది అగ్నిని తెలియజేస్తుంది, నా అనేది వాయువుని తెలియజేస్తుంది. ఈ రెండింటి యొక్క సంధుక్షణం, సంధుక్షణం అంటే రాపిడి, దీనివల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది. శబ్దం యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుందో కూడా ప్రపంచానికి యుగాల క్రితమే చాటి చెప్పిన ఒకే ఒక్క సంస్కృతి భారతీయ సంస్కృతి. అక్కడి నుంచి చెప్పాలంటే మళ్ళీ పాణిని వాళ్ళు ఏ విధంగా ఉత్పన్నమైందో వృషభోరో రవీతి మొదలైన మంత్రముల్లో ఓంకారం ఆవిర్భావ ఘట్టం చాలా చెప్తాడు. కనుక ఓంకారం అనే శబ్దము కూడా నాదమే.
నాదం అనగానే ప్రాణ అనల సంయోగం అందుకు. అందుకు ముందు వాయువు, తర్వాత అగ్ని, ఉభయత్ర నుంచి శబ్దం పుడుతుంది. కానీ హనుమంతుడు శబ్దరూపుడై ప్రకటింపబడుతూ ఉన్నటువంటి వాడు. కనుక ఆకాశంలో అంతర్నిహితంగా ఉన్నటువంటి శబ్దము వాయువు అగ్ని ద్వారా వ్యక్తమవుతుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ స్వరూపం వ్యక్తమైంది. అందుకు హనుమంతుడు ఇప్పుడు ఏ స్వరూపము? అగ్నిరూపుడా, వాగ్రూపుడా? అంటే వాక్ అగ్నిరూపం. కనుక ఇక్కడ రెండు విషయములు, హనుమంతుడు అనగా యజ్ఞాగ్ని, హనుమంతుడు అనగా వాగ్గ్ని, ఈ రెండు తెలుసుకోవాలి ఇక్కడ. కనుక హనుమదుపాసన అంటే శబ్ద బ్రహ్మోపాసన, హనుమదుపాసన అంటే యజ్ఞాగ్నిని ఉపాసించడమే. దీనికి మళ్ళీ రామాయణమే ఆధారం, ఇంకేం అక్కర్లేదని. ముందు రామాయణంలో వాల్మీకి ఎలా చూపిస్తున్నాడు అందాలు పరిశీలిద్దాం. హనుమ గురించి చెప్తూ సుందరకాండలో హనుమంతుడు సీతమ్మతో ఒక మాట అంటాడు, అమ్మా నువ్వు దుఃఖించక తల్లి, నువ్వు కానీ ఇప్పుడు రాముణ్ణి చూడాలి అనుకుంటే నేను సిద్ధం, వెంటనే నా భుజం మీద పెట్టి నేను తీసుకెళ్ళిపోతాను, రాముడి దగ్గర పెడతాను. ఎలాగూ అంటే ఇచ్చిన ఆహుతుల్ని అగ్నిదేవుడు తీసుకువెళ్ళి ఎలా దేవతలకు అప్పచెప్తాడో నేను నిన్ను అలా తీసుకువెళ్ళి అప్పచెప్తాను అంటాడు. ఇక్కడ స్పష్టంగా తన స్వరూపం ఏంటో తాను చెప్పాడు అక్కడ. అది సజెషన్స్ అండి, పరిశీలించుకోవాల్సింది. అంతేకాదు మరొక్కటి, యజ్ఞం చేసేటప్పుడు అగ్నిని మనం వరిస్తాం, ఎందుకంటే దేవతలకు అనుసంధానం అగ్ని ద్వారానే మనకు ఏర్పడుతున్నది. ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే ఆ దేవతలను ఆరాధించినప్పుడు అగ్నిని మనం వరిస్తున్నాం. ఎలా వరిస్తున్నాం? మళ్ళీ వేదమంత్రంలోకి వద్దాం. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం, అది మంత్రం. ఇక్కడ అగ్నిని దూతగా వరిస్తున్నాము అన్నారు ఇక్కడ. దేనుకు? మేము చేస్తున్న యజ్ఞము సుక్రతువు కావడానికి, మంచి క్రతువు కావాలి కనుక దేవతలందరూ అగ్ని ద్వారానే స్పందిస్తారు కనుక మేము అగ్నిని వరిస్తున్నాం అని అగ్నిని స్వీకరిస్తారు. స్వీకరించి అగ్ని యందు ఆరాధన చేస్తున్నారు. చేసేటప్పుడు రుద్రో యయేష అగ్నిహి, ఆ రుద్రుడే ఈ అగ్ని అంటున్నారు. ఒక్కొక్కటి ఎలా వస్తున్నాయో చూడండి, ఏకాగ్రంగా ఆలోచించే వాళ్ళకి ఇది. హనుమంతుడు అంటే మంచి బలవంతుడు, మంచి గుణవంతుడు, బుద్ధిమంతుడు మాత్రమే కాదు, అందులో దాగినటువంటి అద్భుతమైన దివ్యత్వం, వైదిక రహస్యాలు ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ అప్పుడు హనుమంతుడు సద్గురువుగా, జ్ఞానగుణ సాగరుడుగా మరింత కనబడతాడు మనకి. ఇక్కడ ఇప్పుడు చెప్తున్న అంశంలో ప్రధానంగా అగ్నిం దూతం వృణీమహే, అగ్నిని దూతగా వరిస్తున్నాము అంటున్నాం ఇక్కడ. అంటే యజ్ఞం సఫలం కావాలంటే అగ్ని దూత కావాలి. ఈ అగ్ని వల్లనే ఆ దేవతలతో మనకు అనుబంధం ఏర్పడుతున్నది ఇక్కడ. కనుకనే ఈయన అగ్నిస్వరూపుడు, వాగ్నిస్వరూపుడు, యజ్ఞాగ్నిస్వరూపుడు. మనం దూతగా వరించేది ఏ అగ్నిని? పొయ్యిలో ఉండే అగ్నిని కాదు. ఒక ఆయన అన్నాడు, ఆయన నిత్యాగ్నిహోత్రండి అని, అంటే చైన్ స్మోకర్ అని అర్థం అంట. ఇలాంటి ఆఖరికి అసలు పోయి మిగులుతున్నాయి దుర్మార్గాలు, ఇలాంటి అర్థాలు తీయకండి. అందుకే పొయ్యి రోజు పొయ్యి వెలిగిస్తే నిత్యంగా అగ్నిహోత్రం చేస్తానంటే అయిపోలేదు. పూర్వం పొయ్యి వెలిగించడం కూడా అగ్నిహోత్రం లాగా భావించేవారు, ఇప్పుడు వేరే విషయం. సరే, మొత్తానికి యజ్ఞాగ్నినే దూత అనాలి, ఇంకెవరిని కాదు. యజ్ఞాగ్నిని అనొచ్చు, వేద స్వరూపమైన వాక్ అనే అగ్నిని కూడా మనం అనొచ్చు. అందుకే వేదం చదివేటువంటి నిరంతర వేదాధ్యయన పరుడైన వాడు అగ్నిస్వరూపుడే. అందుకే అతడిలో ఏది మనం అర్పణ చేసినా అగ్నిహోత్రంలోనే అర్పణ చేసినట్లుగా పెద్దలు భావించారు. అందుకే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఒక మాట చెప్పేవారు, వేద పండితుడి గర్భంలో ఏదైనా ప్రవేశిస్తే అగ్నిహోత్రంలో ప్రవేశించినట్లేనయ్యా అన్నారు ఇక్కడ. అందుకే వేదవేత్తలకి దానము చేయడం, భోజనం పెట్టడం గొప్పదని చెప్పారంటే సాక్షాత్ అగ్నిహోత్రంలో వేసినట్లే, సామాన్యం కాదు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ఆ వేదాగ్ని వాళ్ళు వాగ్రూపమైన అగ్ని ఉంటుంది, అగ్నిని మీ వాచిస్థిరత కదా, అది పెద్ద రహస్యమైన అంశం. మొత్తానికి ఆ వేద రూపమైన అగ్నిని లేదా యజ్ఞాగ్నిని మనం దూతగా వరిస్తున్నాం భగవద్ అనుగ్రహం పొందడం కోసం. కనుక అగ్నియే దూత. ఇప్పుడు వాగ్గ్ని యజ్ఞాగ్ని రూపుడైన హనుమంతుడు ఎవరు? దూత. అందుకే హనుమంతుడు ఎవరయ్యా అంటే రామదూత, శ్రీరామదూతం శిరసా నమామి. ఇప్పుడు ఇంకా సరిపోతుంది చూడండి, అగ్ని దూతం వర్గమయ్యాయి. అందుకు వాక్యకోవిద దగ్గర నుంచి మొదలు పెడితే రామదూత వరకు ఒక తీగలాగా అనుబంధం ఎలా కొనసాగుతుంది, ఇవి రహస్యాలను లోపల చూస్తూ ఉంటాయి. అందుకు హనుమంతుని ఆరాధన చేస్తుంటే మనకు తెలియకుండానే యజ్ఞాగ్నిని ఉపాసించినట్లు వేదరూపమైన శబ్దబ్రహ్మమును ఉపాసించినట్లే, ఇది రహస్యం. అందుకు హనుమల నుంచి కలిగేవాడు వాగ్గ్ని రూపుడు. ఇది ప్రధానమైన అర్థం తీసుకున్నాం. ఇప్పుడు హనుమాన్ శబ్దానికి పూర్తిగా అర్థం మారిపోయింది. ఆయన వాక్యకోవిదుడు అని వాల్మీకి ఇచ్చిన సంకేతం, అంత అద్భుతంగా వాల్మీకి చూపించిన మార్గం ద్వారానే మనం వెళుతూ ఉన్నాం. ఇక్కడ మరొక అందమైనటువంటి అర్థాన్ని నిఘంటువుల పరంగా చూస్తే హను అనే శబ్దం దేని దేనికి వాడాలో చూపించారండి ఇక్కడ. హను అనగా దవడలు, హను అనగా జ్ఞానము, హను అనగా వాక్కు, హను అనగా అస్త్రము అనకు అర్థం ఉంది. విశ్వనిఘంటువులో కనబడుతున్నటువంటి అర్థం ఇది. హను అనగా అస్త్రము. అస్త్రం అంటే మన అనేక మార్లు ప్రవచనం చెప్పుకున్నాం కనుక మీరు చెప్పచ్చు. అస్త్రము, అస్త్రం అంటే మంత్రగర్భీతమైనటువంటి ఒకనొక శక్తి. శస్త్రం వేరు, అస్త్రం వేరు. అందుకే ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం అంటే ఆయుధాలు, బొమ్మలు కావండి. అది మంత్రము, అగ్ని సంబంధమైన మంత్రం, వరుణ మంత్రం, బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మ సంబంధమైన మంత్రం. ఈ మంత్రములతో ప్రయోగిస్తారు అస్త్రాన్ని.
అందుకు హనుమాన్ అంటే అస్త్రవాన్ అని అర్థం అంట, అస్త్రబల సంపన్నుడు అని అర్థం. అందుకే ఇందాక కథ జాగ్రత్తగా వినండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయా దేవతలు వారి వారి అస్త్రమునములన్నీ హనుమంతుళ్ళు వేయగానే ఆయన సర్వదేవతా అస్త్ర సంపన్నుడు అయ్యాడు గనక అస్త్రవాన్ అంటే హనుమాన్, ఇది అర్థం చేసుకోవాల్సింది. అందుకే హనుమంతుడిని ఆరాధిస్తే సర్వదేవతాస్త్రముల రక్ష మనకి లభించినట్లే. అందుకే హనుమంతుడికి సర్వమంత్రమయ మూర్తి అని ఒక మాట ఉన్నదండి, సర్వమంత్రముల యొక్క స్వరూపం ఆయన, సామాన్యుడు కాదు. అందుకే పరయంత్ర విభేదకాయ నమః, పరమంత్ర విభేదకాయ నమః హనుమంతుడికి. అని సర్వమంత్ర స్వరూపుడు గనకనే పరమంత్రములు ఏవైనా మన మీద ప్రయోగం చేస్తే సులభంగా తొలగించగలట. ఎందుకంటే ఆ మహానుభావుని ఏ మంత్రము ఏమీ చేయలేదు, ఆ కారణం చేత బ్రహ్మాస్త్రం కూడా ఆయన ఏమీ చేయలేదు. అది హనుమంతుడిని గట్టిగా పట్టుకున్న వాళ్ళకి శత్రువులు ఏ మంత్రయంత్రములు చేసినప్పటికీ బాధించవు, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే హనుమాన్ అనగా ఇప్పటి వరకు జ్ఞానవాన్ అని, శబ్దబ్రహ్మ స్వరూపుడని, దూతయైన అగ్ని రూపుడని, యజ్ఞాగ్ని రూపుడని మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇప్పుడు అస్త్రవాన్ అనే అర్థాన్ని కూడా చెప్పుకుంటున్నాం. హనుమాన్ శబ్దానికి ఇన్ని అర్థములు ఉన్నాయండి. ఇక తర్వాత ఆంజనేయ దగ్గరకు వద్దాం. ఇప్పుడు మారిపోతున్న చూడండి, హనుమంతుడు ఆచార్యమూర్తి సద్గురుమూర్తి, ఎందుకంటే వేదాది వాక్యములు కలవాడు అంటే మరి గురువు కాక ఇంకెవడతాడు, కనుక హనుమాన్ శబ్దం ద్వారా ఇంత స్పష్టమవుతుంది. అయితే ఆంజనేయ శబ్దానికి వెళ్ళేటప్పుడు హనుమాన్లో ఉన్న శబ్దశక్తిని ఒక్కసారి పరిశీలిద్దాం. ఇంతవరకు అర్థశక్తిని తెలుసుకున్నాం, మంత్రనామాలకి అర్థశక్తి శబ్దశక్తి ఉంటుందని పలుమార్లు మనం ప్రస్తావన చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అర్థశక్తిని పరిశీలిస్తే అక్షరములు ఎలా వచ్చాయి, హనుమాన్ అనేటువంటి మాటలు ప్రాణాక్షరాలు తీసుకోవాలి. ప్రాణాక్షరాలు అంటే అచ్చులు, ప్రాణ్యక్షరాలు అంటే హల్లులు. ప్రాణం లేకుండా పలకలేం గనక ప్రాణులు అవి, కాకా గాఘ ఇవన్నీ ప్రాణ్యక్షరములు అంటే పైన ఉన్న అకారాదిలు కలిస్తేనే మనం పలకగలం వాటిని. అందుకే హల్లులు అచ్చులు, హల్లుల్లోంచి అచ్చును తీయవచ్చు. ఉదాహరణకు కా అన్నాం అనుకోండి, ఆ వస్తుంది, కీ అంటే ఈ వస్తుంది. ఇలా హనుమా ఇందులో మనం పరిశీలిస్తే ముందు హాలో ఉన్న అచ్చు ఆ, నూలో ఉన్న అచ్చు ఉ, తర్వాత ఇంకా మా స్పష్టంగా ఉన్నది, అక్కడ మకారమే నాదం తీసుకుందాం. ఆ ఊ మా కలిపితే ఏమైంది, ఓం. కనుక హనుమాన్ అంటే ఓంకార స్వరూప అని అర్థం ఉన్నది. అందుకే హనుమాన్ అనేటువంటి మాట గురించి వెంటనే పరాశర సంహితలో నామకరణమైన వెంటనే బ్రహ్మదేవుడు హనుమాన్ నామానికి అర్థం చెప్తాడు. అద్భుతమైన విషయం చెప్తూ ఒక మాట అంటాడు, హనుమాన్ నామాన్ని ముందు శ్రీకారం పెట్టి, తర్వాత హనుమాన్ పెట్టి, తర్వాత జయ పెట్టి, తర్వాత హనుమాన్ పెట్టి, తర్వాత రెండు పర్యాయములు జయ పెట్టి, తర్వాత హనుమాన్ పెడితే ఒక అద్భుతమైన మంత్రం తయారవుతుంది. ఈ మంత్రాన్ని వివిధ సందర్భంలో ఎవరైతే జపిస్తారో వారికి సిద్ధి లభిస్తుంది అని ఒక మంత్రాన్ని ఆవిష్కరిస్తాడు మహానుభావుడు బ్రహ్మదేవుడు. ఆ మంత్రాన్ని ఎప్పుడెప్పుడు పఠించాలో ఒక ప్రకరణంలో కొన్ని శ్లోకాలు వరుసగా చెప్తాడు అక్కడ. అవి ఎప్పుడెప్పుడు అంటే ఉదయం నిద్రలేచినప్పుడు, సాయంకాల సమయంలో, రాత్రి నిద్రించే ముందు, అదేవిధంగా ప్రయాణాలకి సిద్ధమైనప్పుడు, నూతన వస్త్రములు ధరించినప్పుడు, ఆభరణములు ధరించినప్పుడు, సభల్లోకి వెళ్ళినప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఇలా ఎక్కడెక్కడ మనకి ప్రమాదం కలుగుతోంది, జాగ్రత్త అవసరం అనుకుంటామో అక్కడ ఈ మంత్రాన్ని పఠించమన్నారు. మంత్రోద్ధారణ ఎలా చేస్తారు, శ్రీకారం ముందు, హనుమాన్ తర్వాత, జయ శబ్దం తర్వాత, ఇలా చూపిస్తాడు. మొత్తానికి మంత్రం ఏమిటంటే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, ఇది మంత్రాన్ని బ్రహ్మదేవుడు ఆవిష్కరింపజేస్తాడు. హనుమాన్ శబ్దాన్ని ఉన్నవాడని కాకుండా ఇంత అర్థం ఉందన్నమాట అని తెలిసింది కదా. అలా ఆంజనేయుడు అంటే అంజనాదేవి కొడుకు, అంజనాదేవి కొడుకు అంటే మనకేం ప్రయోజనం అండి, ఇక్కడ ఇంకేదో దీనిలో అర్థం దాగి ఉంటుంది. ఇది కూడా వైదిక అర్థమే, అందుకే వైదిక సంస్కారమే రామాయణం మరొకటి కాదు. కొందరు అంటూ ఉంటారు వేదకాలంలో ఇలా చెప్పిరి, రామాయణ భారత కాలంలో తర్వాత వచ్చును, బుద్ధుడు తర్వాత రామాయణం రచించిరి, వాడి బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థము తెలుసుకోండి. ఇక్కడ సమన్వయాలు తెలియక వేదము తప్ప రామాయణ భారతాల్లో మరొకటి లేదండి, ఇది తెలుసుకోండి. వేదం తప్ప ఇంకేదైనా ఉంటే రెండు మనకు అక్కర్లేదు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సమూప బ్రహ్మయత్, ఇతిహాస పురాణములు రెండు వేదాల్లో ఉన్నవే చెప్తున్నాయి. ఇతిహాస పురాణాలు తెలియకుండా వేదానికి అర్థం చెప్తే సరిగ్గా చెప్పలేడని కూడా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకు ఆంజనేయ శబ్దానికి, అందుకే వేదం ఎవరో కొందరు చేతుల్లో దాచుకోలేదు, సామాన్యుడి చేతుల్లో కూడా వేదాన్ని పెట్టారు రామాయణ రూపంలో, భారత రూపంలో, ఇది తెలుసుకోవాల్సింది. వేదం వేదంగానే చెప్తే ఎవరికీ అర్థం కాదండి. వేదంలో ఉన్నది మన నిత్య అభ్యాసంలోకి, అనుష్ఠానంలోకి, నిత్య జీవిత విధానంలోకి, ఆలోచన పద్ధతుల్లోకి తీసుకువచ్చే ఇతిహాస పురాణములే. అందుకే ఇతిహాస పురాణాల్లో వేదం చెప్పబడుతున్నది. కానీ ఆంజనేయ శబ్దానికి అర్థం తెలుసుకుందాం. అవతార పరంగా లీలార్థం అంజనాదేవి కొడుకు, ఇది తెలుసుకోవచ్చు. లేదని కాదు, ఇది అక్కడికే మంత్రార్థంలోకి వెళ్ళాలి. ఎందుకంటే స్వామివారికి మూడు నామములు మహామంత్రములుగా పెద్దవాళ్ళు చెప్పారు. శ్రీ భగవతే ఆంజనేయాయ హనుమతే రామదూతాయ నమః, ఇది మంత్రం. శ్రీ భగవతే ఆంజనేయాయ హనుమతే రామదూతాయ నమః, ఈ మంత్రం జపం చేసుకోవచ్చు. ఇది సభల్లో కూడా చెప్పుకోవచ్చు. ఎవరు సాధన చేసుకుంటే అద్భుతమైన సిద్ధి పొందవచ్చు. ధీర దూతకుండవలసిన లక్షణాలు చెప్తోంది రాజనీతి శాస్త్రం.
మేధావి, వాడు మేధావి అయి ఉండాలి. వాక్పటుహు, వాక్పటుత్వం కలిగి ఉండాలి. ప్రాజ్ఞ, ప్రాజ్ఞుడై ఉండాలి. పరచిత్తోపలక్షక, పరచిత్తాన్ని తెలుసుకోగలగాలి. ఇతరుడి చిత్తాన్ని వాడు చెప్పకుండానే ఇతరుల్ని గ్రహించగలగాలి. తర్వాత ధీర, ధీరుడై ఉండాలి. యథోర్థవాది, యథోక్తవాదీచ, సత్యాన్ని పలకగలగాలి. యథోక్తవాదీచ ఏష దూతో విధీయతే. ఇది దూతుడి యొక్క, దూత యొక్క లక్షణము అని చెప్తున్నది ఇక్కడ. అందుకే దౌత్యకార్యం అంటే సామాన్యం కాదండి. దూత సాక్షాత్ శివస్వరూపుడు. అందుకే నమో దూతాయ చ ప్రహితాయ చ అని రుద్రమంత్రాల్లో చెప్తున్నాం. ఆయన దూత శివుడు అన్నారు. దూత శివుడు ఎక్కడయ్యాడండి అంటే రామాయణంలో అయ్యాడు. అంతేకాదు అమ్మవారు శుంభని శుంభాది సంహారం చేసేటప్పుడు శివుణ్ణి దూతగా పంపిస్తుందిట. శివుణ్ణి దూతగా పంపింది కనుక అమ్మవారికి శివదూతి అని పేరు ఉన్నది ఇక్కడ. కనుక ఆయన రెండు మార్లు దౌత్యం. అమ్మవారి యుద్ధ సమయంలో ఆయనే దౌత్యం. రామచంద్రమూర్తితో యుద్ధం, రామచంద్రమూర్తి రావణుడితో యుద్ధం చేసినప్పుడు ఈయనే దూత, శివుడే దూత. ఇంకొక ఆయన ఉన్నాడు అద్భుతమైన దూత, మహానుభావుడు. వాళ్ళ ముగ్గురు కూడా దౌత్యకార్యం వల్ల సంధి చేయలేదు, యుద్ధమే చేయించారు ముగ్గురు కూడా. ఆ మూడు ఆయన కృష్ణ పరమాత్మ. ఆయన దగ్గర ఆ లక్షణం ఉంది. అసలు హనుమంతుడు కృష్ణుడు ఎవరికైనా కాలక్షేపంగా రీసెర్చ్ చేస్తే ఇలాంటి కాలక్షేపాలు జీవితానికి పనికి వస్తాయి. అది అద్భుతమైన యోగులండి ఇద్దరు కూడా. వాళ్ళు కూడా వాళ్ళ కోసం ఏమీ చేసుకోరు, లోక కళ్యాణం కోసం అన్నీ చేసి పెడతారు మేధావులు. కనుక కృష్ణ పరమాత్మ ఎంత దూత, ఈయన అంత. అందుకే మేధావి వాక్పటు ప్రజ్ఞ పరచిత్తోపలక్ష ధీరో యథోక్తవాదీచ ఏష దూతో విధీయతే అన్నారు. ఇవి దూతకు ఉండవలసిన లక్షణములు చెప్పించారు. ఇలాంటి దౌత్య లక్షణం సామాన్యం కాదు. అందుకే లోక కళ్యాణమే రామకార్యం కనుక అదే యజ్ఞము. లోక కళ్యాణం కోసం చేసేటువంటి కార్యమే యజ్ఞం. అది లోకానికి ఆనందం కలిగిస్తుందిగా రామం. రామం అంటే ఆనందకారకం, అందుకే రామం అనే మాట చెప్పారు ఇక్కడ. అటువంటి రామం అయిన యజ్ఞానికి ఎవడు దూతగా ఉన్నాడు, అగ్నిస్వరూపుడు, రామదూతాయ. ఇప్పుడు రామదూత అనగానే అర్థం భావన మారిపోవాలండి ఇక్కడ. ఎందుకంటే యజ్ఞోవై విష్ణు, యజ్ఞం అంటేనే విష్ణువు. ఆ విష్ణువు యజ్ఞం ఆనందకారుడు కనుక రామ. ఆ విష్ణువైన యజ్ఞానికి దూతగా ఉన్నటువంటి వాడు గనక ఈ స్వామి రామదూత అయ్యాడు. ఇది తెలుసుకోవాల్సిన యజ్ఞపరంగా అర్థం తీసుకోవాలి, అది పనికి వస్తుంది. అందుకే దూతో రామస్య ధీమత, తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు హనుమంతుడు చెప్పిన మాట సీతమ్మతో, దూతో రామస్య ధీమత. లంకలో ఒక మాట చెప్తాడు, దాసోహం కోసలేంద్రస్య. హనుమ తన గురించి రెండు మాటలు చెప్పాడు, నువ్వు ఎవరవయ్యా అంటే రాముడికి దూతని, రాముడికి దాసుణ్ణి, మరొకటి చెప్పలేదని మహానుభావుడు. ఇక్కడ తెలుసుకోవాలి, గొప్పవాళ్ళు అతి వినయంగా ఉంటారు. వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు ప్రకటించరు. ఇది తెలుసుకోవాలి. మరి ప్రకటించకపోతే ఎలా తెలుస్తుందండి అంటే ఆ బాధ ఎందుకు వాడికి? గొప్పతనం తనలో ఉన్న విద్య కానీ జ్ఞానం కానీ తనకుంది అని తాను అనుకోడు, ఉన్నది వ్యర్థం చేసుకోడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇంత ఉంటే అంత చెప్పుకునేటువంటి రోజుల్లో ఉన్న మనకి హనుమంతుడు అర్థం కావడం కష్టం. ఇలాంటి లక్షణం రాముడి దగ్గర, సీతమ్మ దగ్గర, హనుమంతుడి దగ్గర, ముగ్గురు దగ్గర ఉందిటండి. వాళ్ళ ముగ్గురు కూడాను అందుకే అద్భుతమైనటువంటి ప్రతాపము కలిగినప్పటికీ తన ప్రతాపానికి ప్రతిభకి తానే విస్మృతుడు కాడు రాముడు అన్నాడు వాల్మీకి. ఎంత చిత్రమైన విషయం చూడండి. కొందరు తమను తామే ఆశ్చర్యపోతూ ఉంటారు, ఒక్కొక్కప్పుడు ఏమిటి ఇంత నేను టాలెంటెడ్ ఇంత అద్భుతమైన జ్ఞానం ఏమిటి, నేను ఎప్పుడైనా అవతార పురుషుడిగా మీకు అనిపించలేదా అని కూడా అనేవాళ్ళు ఉన్నారండి. అలా అనడం తర్వాత నుంచి వాళ్ళకి దిగు కిందకి దిగడం మొదలవుతుంటుంది లోకంలో. చాలా ప్రమాదం. కనుక వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళు అలా అనుకోరు, అది వాళ్ళ నుంచి ప్రకటింపబడుతూ ఉంటుంది. అగ్నికి తన దగ్గర వేడుందని తెలియక్కర్లే, అగ్ని ఉంటే వేడి ఎలాగూ ఉంటుంది. అందుకే జ్ఞాని తన ప్రకటనలో, తన మాటలో సంపూర్ణంగా తనలో ఉన్న జ్ఞానమే పెళ్ళిపుకుతూ ఉంటుంది. హనుమంతుడు అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ జ్ఞాన, జ్ఞానం యొక్క సాకారమూర్తి. ఆయనలో జ్ఞానం వ్యక్తం కదా చెప్పండి ఇక్కడ. అందుకే స్వామివారి దగ్గర ఇప్పుడు హనుమతే అయిపోయింది, రామదూత అయిపోయింది, ఇంకా ఆంజనేయ దగ్గరికి రావాలి. అంజనాదేవి కొడుకు. అంజనాదేవి అనేటప్పుడు కూడా వేద సంప్రదాయంలో, వేద మంత్రముల్లో కొన్ని కొన్ని భాగాలకు అంజనములు అని పేరుంది. వేద మంత్రములకు అంజనములు అని పేరున్నది. ఎందుకు అంజనములు అని పేరు పెట్టాడంటే, మామూలు కంటితో చూడలేని దానిని చూపించేదానికి అంజనము అని పేరు. ఇది లోకంలో మనం వింటూ ఉంటే అంజనం వేసి చూసామంటే, నేను వస్తువు పోతే అంజనాలు వేసి చూడడం కనబడుతూ ఉంటుంది. ఇప్పటికీ ఉన్నాయండి అవి, చాలా ఆశ్చర్యకరం. ఇప్పటికీ ఉన్నాయి, కేరళ లాంటి ప్రాంతాల్లో ఇంకా బాగా కనబడుతున్నాయి. అంజనాలు వేస్తారు, మొత్తం మన జాతకం అంతా చెప్పగలరు, గతం భవిష్యత్ అన్నీ చెప్పగలరు. అంజనాలు వేసి చూడడం, ఎక్కడో ఉన్న వస్తువును కూడా అంజనం ద్వారా చూడడం. ఇప్పుడిప్పుడు తగ్గాయి కానీ ఒక విధంగా తగ్గడమే మంచిది, లేకపోతే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అంజనాలు వేసి నిధి నిక్షేపాలు కూడా తెలుసుకోవడం ఉన్నదండి, అవన్నీ ఉన్నాయి. కొన్ని కొన్ని అంజనాలతో ఏం చెప్తారంటే, భూతప్రేతాలను కూడా చూడవచ్చని చెప్పారు. అంటే కొన్ని మూలికలు కానీ అరగదీసి కంటికి పెట్టుకుంటే మామూలు కంటితో చూడలేని భూతప్రేతాలు కనబడతాయి. ఆ మూలికలు ఏమిటో చెప్పండి, రాసుకుంటా అని మాత్రం ఎవరు అడగద్దు. అంత చూడాల్సిన ముఖాలు ఏం కావు అవి, అంజనాలు పూసుకుని మరీ చూడాల్సినవి కావు అవి. ఏవో కనిపించట్లేదు కానీ మనం హాయిగా గడిపేస్తున్నాం. ఒక్కొక్కసారి మన దురాచారం అనాచారం చేస్తే అవి బయట ఉండవు, మన లోపలే ఉంటాయి. అది కూడా వచ్చింది విశేషం. అందుకు ఉంటూ ఉంటాయి లోకంలో. అందుకే పెద్దలు అంజన సిద్ధి అని ఒక సిద్ధి ఉందండి మంత్రశాస్త్రంలో. కొన్ని మంత్రజపాలు చేస్తే అంజన సిద్ధి వస్తుంది.
వాళ్ళకి అటువంటి గోచరమవుతాయి. అంత్యక్షాది ప్రమాణములు గోచరము కాని పరమ సత్యముల్ని గోచరింపజేస్తోంది కనుక వేదమంత్రములకు అంజనములని పేరు. ఇది తెలుసుకోవాల్సినది. అంటే ఈ కన్నుంటే సరిపోదు, అంజనం ఉంటే ఇంకా కనబడుతుంది. కేవలం అంజనం లేని కన్ను ఒక ఆయనకుంది, అంజనం ఇంకొక ఆయనకుంది. అందుకే అంజనం లేని కంటితో నాకు కనబడట్లేదయ్యా అన్నాడు. నాకు అంజనం ఉంది కనుక అదే కనబడుతుంది అయ్యా, మరొకటి కనిపించట్లేదు అన్నాడు. మరొకటి అంజనం లేని చూపించట్లేదు, ఉన్నదే చూపిస్తుంది. అది తెలుసుకోండి. కనుక అంజనం సత్యదర్శనం చేయిస్తుంది, క్రమంగా తత్వంలోకి లాక్కు పెడుతుంది. అది తెలుసుకోవాల్సింది. ఈ అంజనం లేనివాడు ఎవడంటే హిరణ్యకశిపుడు, అందుకే వాడు విష్ణువు కనబడలేదు. అంజనం ఉన్నవాడు ఎవడయ్యా అంటే ప్రహ్లాదుడు, ఆయన విష్ణువు తప్ప ఏమీ కనిపించట్లేదు. కనుక సత్యమై ఎవడున్నాడో ఆ విష్ణువుని చూడగలగడానికి అంజన సిద్ధి ఉన్నది ప్రహ్లాదుడికి. అదండి అంజన సిద్ధి. అందుకని అంజను రాసుకుని రేపటి నుంచి ఎవడింట్లో ఏముందో చూస్తూ ఉంటాను కదా. ఇక్కడ సర్వవ్యాపకుడైన బ్రహ్మం ఉన్నాడు, ఆ బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నావు. అది చూడాలంటే నీకు అంజనం ఉండాలి. ఈ అంజనం మామూలు అంజనం కాదు, అది గురువు దగ్గరికి వెళ్తేనే ఇస్తాడు అంజనం. మళ్ళీ హనుమంతుడు గురువు, ఆయన అంజనం పెడతాడు. ఆయన ఈ అంజనం పెట్టాలి. అంజనం పెట్టాలంటే ఒక పుల్ల తీసుకుని పెడతారండి కాటుక, అలాంటి ఒక శలాక తీసుకుని అంజనం పెడితే అజ్ఞానం అనే గుడ్డితనం నుంచి బయటపడతాం. ఇప్పుడు ఆ గుడ్డితనం మనకు ఉందా లేదా? నూటుకు నూరు పాళ్ళు ఉంది. ఎలా చెప్పగలరయ్యా అంటే నీకు ప్రపంచం కనబడుతుందా పరమాత్మ కనబడుతుందా? ఇది ఒక్కటి ప్రశ్న వేస్తే ప్రపంచమే కనబడుతుంది అయితే గుడ్డి వాళ్ళమే పెర్ఫెక్ట్, పరమాత్మ కనబడుతున్నాడు అయితే నీకు చూపు వచ్చింది, ఇంకా లాభం ఏంది? అందుకే అది కనబడాలి. అది కనబడాలి అంటే అంజనం ఉండాలి. ఉన్న పరమాత్మనే చూపిస్తోంది అంజనం. ఆ అంజనం ఎవడు పెట్టగలడయ్యా అంటే గురువు తప్ప ఎవడు పెట్టగలడయ్యా? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞాన అంజన శలాకయ చక్షురున్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే గుడ్డికనం కప్పిన వాడికి జ్ఞానాంజనము దిద్ది ఎవడైతే బ్రహ్మజ్ఞానం కలిగిస్తున్నాడో ఆ అంజనము ద్వారా బ్రహ్మజ్ఞానము కలిగించిన వాడే అంజనము ద్వారా కలిగేవాడు, అంజనము ద్వారా కలిగించేవాడు ఆంజనేయుడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదే జ్ఞానాంజనేయుడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం. అంటే మంత్రం భగవంతుని వెళ్ళిపోయాడు అనుకోండి, గురువు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడైనా తెచ్చిపెట్టగలడు. అంటే గురువుకి అంత ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ. అందుకు మంత్రము, గురువు, దైవత మూడింటి యందు అభేదాన్ని ఎవడు చూస్తాడో వాడు మంత్రసిద్ధి పొందుతాడని శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ అద్భుతమైన అంశం ఇది. అందుకే హనుమంతుడు తాను జ్ఞానము కలిగించువాడు, జ్ఞానము ద్వారా కలిగే బ్రహ్మానుభవం కూడా తానైనవాడు. అది అందుకు సాధనకు ఉపయుక్తుడైనటువంటి గురువు ఆయనే, సాధన ద్వారా లభించే బ్రహ్మానుభవం అనే సిద్ధిరూపుడు కూడా ఆయనే. అందుకు ఇప్పుడు ఆంజనేయాయ హనుమతే రామదూతాయ నమః అనేటువంటి మంత్రంలో హనుమంతుడు కనబడుతున్నాడు. హనుమంతుడికి మరొక పేరుంది, త్రిమూర్తి అని. పరాశర సంహితలో హనుమంతుడికి చెప్పిన పేరుల్లో ఒకటి త్రిమూర్తి అని. ఇక్కడ అమ్మవారు సీతమ్మ హనుమంతుడిని చూస్తూ స్తుతి చేస్తుంది. ఆ స్తుతి చేస్తున్నప్పుడు నమస్త్రిమూర్తి వపుషే ఆంజనేయాయతే నమః, నమస్త్రిమూర్తి వపుషే అంటే ముగ్గురు మూర్తులు కలిసిన మూర్తివైన నీకు నమస్కారము. ఇదే హనుమాన్ విషయం చెప్పినప్పుడు బ్రహ్మ విష్ణు శివాత్మకన్నా. అయితే గురువు అలాగూ బ్రహ్మ విష్ణు శివాత్మకుడే. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందుకు ఆంజనేయ స్వామి గురుస్వరూపంలో ఇంత ప్రధానమైన అంశమని చెప్పుకుంటూ హనుమంతుడి యొక్క మొదటి వ్యక్తీకరణే జ్ఞానం. అందుకే సుగ్రీవుడితో ఆయన మాట్లాడినప్పుడు ఆ జ్ఞానాన్ని ఎంత చక్కగా చెప్పాడు. అసలు భయం లేకుండా ఉండాలంటే జ్ఞానం ఉండాలండి. అది ఆనందము, అభయము, ఈ రెండు ఎక్కడుంటాయంటే జ్ఞానం ఎక్కడుంటుందో అక్కడ ఉంటుందిట. అంటే జ్ఞానం గురించి తర్వాత ఆలోచిద్దామండి, ముందు నాకు ఆనందం ఉంటే చాలండి. అంటే దీపం లేకుండా కాంతి రావాలనుకోవడం ఎలాంటిదో, జ్ఞానం లేకుండా ఆనందం రావాలనుకోవడం అలాంటిదేనండి. ఇక్కడ జ్ఞానం ఉంటేనే ఆనందం. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం. జ్ఞానం ఉంటేనే ఆనందం. ఇది తెలుసుకోవాల్సింది. అది ఎవడయ్యా ఆనందంగా ఉంటాడంటే ఎవడికి జ్ఞానం ఉంటుందో వాడికి ఆనందంగా ఉంటాడు. అంతేగాని ఇన్ని భవంతులు ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు, ఇన్ని సొమ్ములు ఉన్నవాడు ఆనందంగా ఉంటాడని మీరు అనుకుంటే అవి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడగండి. వాడికి తీరుకుంటే మాత్రం వాడు దుఃఖాలన్నీ చెప్తాడు, అవునా లేదా? కనుక ఆనందం అనేది బాహ్య విషయముల వల్ల రాదు, ఇది కేవలం జ్ఞానం వల్ల లభిస్తుంది, జ్ఞానం గురువు వల్ల లభిస్తుంది. ఇంతకు మించి మరొకటి లేదు. అందుకే జ్ఞానమే ఆనందానికి, అభయానికి రెండింటికి హేతువు. అందుకే హనుమంతుని పరిశీలించండి, హనుమంతుడి నుంచి రెండు ప్రసరిస్తూ ఉంటాయి. భయంతో అటు ఇటు ఊగిపోతున్న వాడికి బుద్ధిని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల నీకు భయం వచ్చింది. బుద్ధిని సరిగ్గా వాడు, పరిశీలించు, పరిశోధించు, సత్యమేంటో తెలుసుకో, దుఃఖం పోతుంది, భయం పోతుంది అని భయపడకు అన్నాడు మొట్టమొదటి సుగ్రీవుని. ఆయన ఎంట్రీవే భయపడకు, వస్తూనే భయపడకు అంటున్నాడు. అంటే వస్తూనే ఆ స్వామివారు అభయాంజనేయుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ తర్వాత ఆంజనేయుడి దగ్గర ఉన్న ప్రధాన లక్షణం ఆనందకారకుడు. హనుమంతుడు అంటేనే ఆనందకారకుడు. ఎంత ఆనందకారకుడు అంటే జగత్తుకి ఆనందం కలిగించడానికి అవతరించిన వాడు రాముడు. అందుకే రామావతార తత్వాన్ని ఒక్క మాటలో చెప్పాడు త్యాగయ్య, జగదానందకారక. అంతే, సామాన్యమైన మాట కాదండి, తపస్సిద్ధులోంచి పలికిన పదం.
మనం ఊరికనే పాడేస్తున్నాం కానీ ఆయన ఊరికనే పాడలేదు, అనుభూతితో పాడాడు మహానుభావుడు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక ఈ రెండు. అందుకు జగదానందకారకుడు ఎవరు? రాముడు. జగదానందకారకుడైన రామునికి ఆనందకారకుడు హనుమంతుడు. అది విషయమైన అంశం. అందుకే శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుగం, శ్రీరాముడు హృదయంలో ఉన్న ఆనందం యొక్క రూపమే హనుమ. ఎంత అందమైన మాట చెప్పిందండి శాస్త్రం ఇక్కడ. అందు హనుమంతుడు అంటేనే ఆనందకారకుడు. అవునా లేదా మీరే ఆలోచించండి. హనుమంతుడు ఎందరికి ఆనందం కలిగించాడు? అందుకే సుందరకాండ ఒక పేరు హనుమద్విజయకాండ. ఇది ఒక విశేషమైన మాట, హనుమద్విజయకాండ. శాస్త్రంలో హనుమద్విజయకాండ పారాయణం అని ఒక మాట ఉన్నది. అంటే సుందరకాండ పారాయణం. సుందరకాండ హనుమద్విజయమే, మరొకటి కాదు. రామాయణం అంతా రాముడిదే. ఆ మాటకు సుందరకాండ రాముడిది అవ్వాలి. కాండ కాండ మాత్రం ఒక్కడి మీద ఉందండి, అది హనుమత్కాండ, సుందరకాండ. మీరు పరిశీలించిన సుందరకాండంతో హనుమంతుడు తప్ప ఇంకోరు కనబడరు. పరిశీలించండి, మొదటి నుండి చివరి వరకు హనుమంతుడు చూస్తున్నది, హనుమంతుడు వింటున్నది, హనుమంతుడు అంటున్నది, హనుమంతుడు అనుకుంటున్నది ఇదే. అక్కడ సీతమ్మని రావణాసురుణ్ణి త్రిజటాన్ని వర్ణించారు అంటే అది కూడా హనుమంతుడు చూస్తున్నాడు, వింటున్నాడు. ఆయన ఏం వింటున్నాడు, ఆయన ఏం చూస్తున్నాడు అది చెప్పాడు వాల్మీకి అక్కడ. కానీ సుందరకాండంతా హనుమంతుడు చుట్టే ఉంది చివరి వరకు కూడా. కాండ కాండంతా ఒక్కడి భుజస్కంధాల మీద ఉందండి, అది సుందరకాండ. సుందరకాండలో మరొక విశేషం ఏంటంటే అందరి దుఃఖాలు తీరిన కాండ సుందరకాండ. మొట్టమొదటిగా ఆ హనుమంతుడికి ఒక దుఃఖం తీరింది. సీతమ్మను చూడాలి చూడాలని బయలుదేరిన వాడికి సీతమ్మ ఒక సమయంలో సీతమ్మ కనబడలేదే అని దుఃఖం కలిగినప్పుడు అశోకవనం కనబడింది ఆయనకి. సీతమ్మను చూస్తే ముందు ఆయనకు దుఃఖం పోయింది, తర్వాత హనుమంతుడి వల్ల సీతమ్మకు దుఃఖం పోయింది, ఈ జాడ తెలిసాక రాముడికి దుఃఖం పోయింది. అంతేకాదు మాటిచ్చాడు నిలుపుకోవాలని సుగ్రీవుడికి దుఃఖం ఉంది. అమ్మయ్యా నేను మాటిచ్చాను సీతమ్మ జాడ తెలుసుకునేలా చేస్తాను, ఆయన దుఃఖం పోయింది. పైగా ఈ గ్రూప్ గ్రూప్ బయలుదేరారు దక్షిణం వైపు హనుమంతుడితో పాటు. వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు హనుమంతుడు వచ్చే వరకు. వాళ్ళకు టెన్షను, వెళ్ళాడు కానీ అనుకున్న సాధిస్తాడా లేదని. వాళ్ళకి ఇప్పుడు దుఃఖం పోయింది. ఇందరికీ ఒకే కాండలో కట్టకట్టుకుని దుఃఖం పోయి ఆనందం లభించింది కనుక, ఆనందం లభిస్తేనే అందంగా ఉంటుంది కనుక అందమైన కాండ సుందరకాండ ఆనందకాండ అయింది. ఇంకోటి కాదు ఇక్కడ. ఎందుకంటే వేదం యొక్క హృదయం ప్రకారం ఆనందమే అందము. ఇది మనం అనేక మార్లు చెప్పుకున్న ఒకటి కాదు, రెండుసార్లు కాదు. అంటే వినని వాళ్ళు కొత్త వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ విన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక వాళ్ళు గుర్తుపెట్టుకున్నారంటే నాకు సంతోషం. కనుక ఆనందం ఇచ్చేవాడే అందగాడు. ఇది ఒక్కసారి ఆలోచిస్తే చాలు, ఎవడి వల్ల ఆనందం కలుగుతుందో వాడిని మాటి మాటికి చూడాలనుకుంటాం అంతే కదా. కానీ సృష్టిలో ఎవడో వచ్చి వీడు అందగాడండి అని చెప్పుకుపోయినా మనకు అందగాడు అవునో కాదో మనకు తెలియదు, వాడికి అందగాడు. అందుకు అందగాడు అనడానికి నిర్వచనం ఏంటంటే ఆనందం ఇచ్చువాడు అందగాడు. అందుకే సుందరం అనేది బ్యూటీకి పర్యాయ పదంగా మన శాస్త్రం చెప్పలేదు, ఆనందానికి పర్యాయ పదంగా చెప్పింది. ఇది తెలుసుకోవాల్సినది. ఆనందానికి అనేక పేర్లు ఉన్నాయండి, అందానికి ఆ మాటకు ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ ఆనందం ఉంటేనే అందం, లేకపోతే లేదు. ఇది తెలుసుకోవాల్సినది. ఇవాళ అందమైన వస్తువు రేపటికి విసుగు కలిగించవచ్చు, కానీ ఆనందం కలిగించేది ఎప్పుడు అందంగానే ఉంటుంది. అందుకే అందమే ఆనందం కాదు, ఆనందమే అందం, అది మన నిర్వచనం. ఈ కోణంలో మనం పరిశీలించినట్లయితే ఆనందం అంటే ఏమిటి? మళ్ళీ మామూలు అర్థం చెప్తూ పైకి వెళ్ళిపోవాలి. అప్పుడు కదా హనుమంతుడు మనకు లభిస్తాడు. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, తైత్రీయం చెప్తుంది మనకి. సచ్చిత్ ఆనందం ఏదైతే ఉన్నదో అసలైన ఆనందమే, అది లభిస్తేనే అందం, అది లభించే వరకు వికారమే. అది కావలసింది ఇక్కడ. పైగా ఆనందం అనగా నష్టద్రవ్యస్య లాభోహి సుందర ప్రకీర్తిత, పోయిన వస్తువు కనబడితే కలిగే ఆనందానికి సౌందర్యం అని పేరు. ఇది చెప్పారు సుందరం అనగా నష్టద్రవ్యస్య లాభాహ అన్నారు. పోయిన వస్తువు తిరిగి కనబడితే ఆనందం అంట. అది ఎవడైతే ఇవ్వగలడో వాడు ఆనందకారకుడు. పోయిన వస్తువు అంటే నశించిన వస్తువు కాదు, ఉంది కనిపించట్లేదు, ఎక్కడుందో తెలియట్లేదు, అజ్ఞాతం. దాన్ని జ్ఞాతం చేయాలి, అదే కలగాలి. అందుకే ఉంది సీతమ్మ, ఎక్కడుందో తెలియలేదు, తెలిసింది అందరికీ. ఆ తెలియడంతో అందరికీ ఆనందం కలిగింది. కనుక నష్టద్రవ్యమైన సీతమ్మ ఏ కాండలో తెలియబడి ఆనందం కలిగిందో ఆ కాండ పేరు సుందర కాండ. ఇది దీని యొక్క విశేషము. అందుకే సుందరం అనగా నష్టద్రవ్యస్య లాభజనిత ఆనంద, ఇది అర్థం చెప్పారు శాస్త్రవేత్త. ఇంతవరకు మనకు సుందరకాండ కథాపరంగా చూసాం. నష్టద్రవ్య లాభం అంటే ఇప్పుడు గురుపరంగా చెప్పాలిగా జ్ఞానగుణ సాగర్ పెద్దానికి అదొకటి ఒక దొరలవాటు, టైటిల్ ఏది పెట్టారు దాని చుట్టూ తిరగడం. అందుకే ఇప్పుడు నష్టద్రవ్య లాభ అంటే ఇప్పుడు చూద్దాం పరిశీలించి. ఉందండి పోయింది, పోయింది తెలియబడట్లేదు, అది తెలిస్తే చాలా ఆనందం. అందుకే మోక్షం అంటే ఏమిటయ్యా అంటే లేనిది రావడం కాదయ్యా అన్నాడు ఎవరు? శంకర భగవత్పాదులు వారు. లేనిది వస్తే కొన్నాళ్ళకి పోతుంది తెలుసుకో అన్నాడు. లేనిది వచ్చిందా మళ్ళీ పోతుంది, ఉన్నదే కావాలి. ఉన్నదే అయితే మరి రావడం ఏంటండి? ఉంది కానీ ఉన్న యొక్క సస్వరూపాన్ని తెలుసుకోకుండా ఉన్న అది ఒక దౌర్భాగ్యం. ఏది ఉందో దాన్ని తెలుసుకో, కానీ ఏది ఉంది, ఉందంటే సత్. అది ఎలా ఉంది? చిత్తుగా ఉంది.
దాన్ని తెలుసుకో, అది అక్కడే ఉంది. నీ లోపల ఆత్మయ్యి ఉన్నటువంటి పరమాత్మని వాడు ఉన్నాడు అక్కడ, కానీ తెలియబడట్లేదు. అది తెలియబడాలి. తెలియబడాలంటే అడ్డంకి ఏమిటి? అజ్ఞానం. అది తొలగాలి. అది తొలగి నష్టద్రవ్యమైనటువంటి నీ అశోకవనం అంటే ఆనందమయ కోశము యొక్క పుచ్చమునందు ఏ బ్రహ్మతత్వం ఉన్నదో ఆ బ్రహ్మతత్వాన్ని నీకు తెలియజేసేటువంటి వాడు ఎవడో, అది తెలియజేసి నీకు ఆనందం కలిగించేవాడు ఎవడో, అతడు గురువు, అతడు సుందరుడు. ఇది తాత్వికమైన అర్థం ఇక్కడ. అందుకే సుందరకాండ పారాయణ బ్రహ్మ విద్యయే, అది కావాలన్న వాళ్ళకి. అందుకే మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు కానీ సుందరకాండ చదివానంటే పెళ్లి అయిపోయింది. అయిపోయింది, అదే రామాయణ ప్రయోజనం. ఇంత రామాయణం నీ అబ్బాయికి పెళ్లి కావడం కోసం రాశాడు వాల్మీకి. ఎందుకు రాశాడు మహానుభావుడు? ఇవన్నీ జరగమని కాదు, అసలు ప్రయోజనమైనటువంటి బ్రహ్మత్వ ప్రాప్తి. బ్రహ్మ విద్య అండి సుందరకాండ సామాన్యం. కనుక ఆంజనేయ స్వామి వారు ఎలాగ గురువై మనకు ఆనందింపజేస్తున్నాడు, ఎన్ని ఎన్ని కోణాల్లో వెళుతున్నామో ఆలోచించండి. అంతేకాదు హనుమంతుడు వాక్యకోవిదుడని చెప్పిన వాల్మీకి ఆ కట్టుబడి ఎలా నడిపిస్తూ ఉంటాడు. అలాగే సుగ్రీవుని మందలించి రెండో పర్యాయం మాట్లాడినప్పుడు వాక్య విత్ అని ఒక మాట వేస్తాడు అక్కడ. వాక్య విత్ హనుమంతుడు వచ్చేటప్పటికల్లా ఆయనకి ఎంత ఆవేశం వచ్చేస్తుందో వాల్మీకి, అంత ఇష్టం ఆయనకు హనుమంతుడు అంటే. ఎందుకంటే ఆయన వాక్యకోవిదుడు కదా వాల్మీకి, అందుకే ఆయనకు తెలుసు అంటే. మాటల గొప్పతనం, మాటల గొప్పతనం తెలిసిన వాడికి తెలుస్తుందండి. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. విద్వాంసుడికి విద్వాంసుడు గొప్పతనం తెలుస్తుంది, కానీ ఒక చిన్న దౌర్భాగ్యం ఉంది. ఒక విద్వాంసుడు గొప్పతనం మరొక విద్వాంసుడు ఒప్పుకోడు, అది ఒకటి వచ్చింది బాధ. విద్వాంసుడు గొప్పతనం ఈ విద్వాంసుడు ఒప్పుకోవాలంటే విద్వాంస లక్షణంతో పాటు ఆత్మగుణాలు ఉండాలి. అవి లేకపోతే ఎందుకండి విజ్ఞానం? ఒక విద్వాంసుడి గుణాన్ని మరో విద్వాంసుడు ఒప్పుకోవాలంటే అలా ఒప్పుకున్న విద్వాంసుడి పాదాలకు దండం పెట్టాలి. అలా దండం పెట్టదగిన విద్వాంసుడు రామచంద్రమూర్తి. ఆయన ఒప్పుకున్నాడండి. ఒప్పుకోవడం ఏంటి? హనుమంతుడు ఇలా మాట్లాడితే బా ఏం మాట్లాడాడు చూడు అంటూ హనుమంతుడు గొప్పతనం ఏమిటో రాముడు చెప్తాడు. ఇప్పుడు హనుమంతుడి మాటలు వదిలేసి రాముడి మాటలు పట్టుకోవాలి. అప్పుడు మనకు హనుమంతుడు అర్థమవుతాడు. హనుమంతుడు వచ్చినప్పుడు మాట్లాడాడు, మొట్టమొదట హనుమంతుడి మాట రాముడి దగ్గర పలికాడు. ఆ పలికినప్పుడు కూడా ఎలాగా కపిరూపం పరిత్యజ్య, కపిరూపాన్ని విడిచిపెట్టి భిక్షురూపాన్ని స్వీకరించి తిన్నగా వెళ్ళి వీళ్ళతో మాట్లాడాడు రామలక్ష్మణులతో. మాట్లాడిన తర్వాత వెంటనే రామచంద్రమూర్తికి ఎంత ఆశ్చర్య ఆనందాలు కలిగాయంటే పక్కన లక్ష్మణస్వామితో చెప్తున్నాడు, తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం. సుగ్రీవుని మంత్రి అయిన ఈ కపి ఎలా మాట్లాడుతున్నాడు చూసావా అంటూ ఇక్కడ ఆయన లక్షణములు చెప్తున్నాడు. ఇతడు సామాన్యుడు కాడయ్యా, బాగా చదువుకున్నాడు. ఇక్కడ రాముడు చూపించినటువంటి హనుమంతుని మాటల వర్ణన చెప్పుకుంటే మన 5 రోజులు దాంతోనే కాలక్షేపం చేయొచ్చు. ఈ ఘట్టంలో విశేషం ఏంటంటే చాలామంది విన్నామండి అనిపిస్తుంది, అది పెద్ద దురదృష్టం అండి. విన్నామన్నామా దెబ్బతినేసింది. ఇక్కడ అక్కడున్న అందం అంతా కూడా పరిశీలించవలసింది. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుషో శిక్ష్యమేవం ప్రభాషితం. మాట బట్టి అతడేం చదువుకున్నాడో చెప్పాడంటే రాముడు ఇంకెంత గొప్పవాడు చూడండి ఇక్కడ. అందుకే మన మాటలో ఏమేమిటి తెలుస్తాయంటే మనం ఏం చదువుకున్నామో తెలుస్తుంది, మన సంస్కారములు ఏమిటో తెలుస్తుంది, అదేవిధంగా మన ఆరోగ్యం ఏంటో తెలుస్తుందట, మన ఆలోచన ఏంటో ఏమిటో తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. అందుకే వాగ్య సర్వస్య కారణం మన ఒక మాట అన్నారు, వాక్య అన్నిటికీ కారణమని. అంతేకాదు వాక్ పురుషస్య రసః, చాందోగ్యం చెప్తోంది ఇక్కడ. పురుషుడికి రసము వాక్, రసం అంటే ది ఎసెన్స్, అంటే ఎసెన్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఏమిటంటే వాక్ కూడ. వాడి యొక్క సమస్త వ్యక్తిత్వం యొక్క సారం వాక్కులో తెలుస్తుంది. అందుకు వాక్కు గురించి, వాక్ శిల్పం గురించి వేదం ఎంత తాపత్రయపడి చెప్పిందో మళ్ళీ అంత తాపత్రయపడి చెప్పింది రామాయణం అండి మొట్టమొదటి. అందుకే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం అక్కడి నుంచి మొదలు పెట్టుకుని రామాయణంలో వాక్ శిల్పము ఇది పిల్లలకి చెప్పగలిగితే పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఉచ్చారణ లేకుండా చక్కగా మాట్లాడడం తెలుస్తుంది. దానివల్ల ఆరోగ్యాలు బాగుంటాయి, ఇది తెలుసుకోండి. ఇప్పుడు మాట్లాడడం చేత కానీ జాతి తయారైంది. అటుకటి ఇంగ్లీషు రాదు, ఇటు తెలుగు రాదు, అటు హిందీ అంతకంటే రాదు, సంస్కృతం 0. కానీ ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు, అది పెద్ద భాష అనుకుంటారు వీళ్ళు. ఆఖరికి అజ్ఞానమే జ్ఞానంగా చలామణి కాలంలో పుట్టడం ఒక దురదృష్టం అండి, అది దౌర్భాగ్యం. సరిగ్గా గొంతులు లేకుండా పాడితే మధుర గీతం వచ్చింది, అది స్వరాది నియమాలు లేకుండా పాడితే గొప్ప సంగీతం, వ్యాకరణ రహితంగా వాక్యం రాస్తే మోడర్న్ పోయిట్రీ. ఎన్ని ఉన్నాయో ఏం చేస్తే ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా ఉంది లక్షణములన్నీ కూడా. మొత్తానికి సంస్కార రహితంగా బ్రతికితే ఆధునిక జీవితం, ఇది డెఫినేషన్. ఇక్కడ తెలుసుకోండి సంస్కారాలు 3ట, మనస్సు సంస్కరింపబడాలి, వాక్కు సంస్కరింపబడాలి, దేహము సంస్కరింపబడాలి. ఇది 3. దేహాన్ని సదాచారంతో సంస్కరింపజేసుకుంటాం, మనస్సుని సద్భావాలతో సంస్కరింపజేసుకుంటాం, వాక్కుని సద్వాక్యాలతో సంస్కరింపజేసుకోవాలి. దానికి సద్వాక్యాలతో సంస్కరింపజేయడం అంటే మళ్ళీ 3 విధాలు చెప్పారు. శాస్త్రాలను అధ్యయనం చేయుట, మంత్రాన్ని జపం చేయుట, సత్యము హితమైన వాక్కు పలుకుట, ఇది వాక్కుని సంస్కరించుకోవడం. ఈ 3 శుద్ధైపోతే బతుకు బాగుపడిపోతుంది. అది ఇక్కడ
దీనే త్రికరణ శుద్ధి అంటే ఇది మాట అండి. వాడేస్తుంటాం పదంగానే త్రికరణ శుద్ధి అంటే ఏంటో తెలియాలి. వాక్కు ఎంత చక్కగా ఉండాలి, హనుమంతుడు ఏమిటనేది వాక్కులు తెలిసిపోయింది మహానుభావుడికి, రామచంద్రమూర్తికి. అయితే ఇతని మాట బట్టి ఇతను ఏం చదువుకున్నాడు చెప్పాడంటే ఆయన ఇంకెన్ని చదువుకున్నాడో ఆలోచించండి. ఇక్కడ పైగా శబ్దములు జాగ్రత్తగా, నాన్ ఋగ్వేద వినీతశ్య నా యజుర్వేద ధారిణ. మూడు వేదాల్లో పండితులైతేనే కానీ ఇలా మాట్లాడలేడండి అని ఒక్క మాటతో కొట్టిపారేవచ్చు. కానీ ఎంత జాగ్రత్తగా వాడుతున్నాడంటే, ఋగ్వేదములో వినీతుడైతే, యజుర్వేదములో ధారణ కలిగిన వాడైతే, సామవేదములో వైదిష్యం కలవాడైతేనే ఇలా మాట్లాడగలడు అన్నాడు ఇక్కడ. అంటే ఋగ్వేదానికి వినీత ఎందుకన్నారు, యజుర్వేదానికి ధారణ ఎందుకన్నారు, సామవేదానికి వైదిష్యం ఎలా అన్నారంటే ముందు ఆ వేదాల లక్షణం అంటే తెలియాలి. దీన్ని బట్టి వాల్మీకి సంపూర్ణమైన వైదిక ధర్మాన్నే రామాయణం ద్వారా చూపిస్తున్నాడని స్పష్టమవుతోంది. ఋగ్వేదంలో ఉండవలసినటువంటిది వినీత. వినీత అంటే ట్రైన్డ్, వినీతుడంటే ట్రైన్డ్, వినయం అంటే ట్రైనింగ్ అండ్ లెర్నింగ్. అందుకని వినయం అంటే మాటి మాటికి వంగిపోవడం అని కాదు ఇక్కడ అర్థం. అయితే చదువు వల్ల ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుస్తోంది కనుక వినయం అనేది ప్రవర్తనా లక్షణ సరళిలో కూడా చెప్తున్నాం. కానీ వినయం అనగా శిక్షణ, వినయం అనగా శిక్షణ. ఒక శాస్త్రము ద్వారా, గురువుల ద్వారా మనం శిక్షింపబడి తీర్చిదిద్దబడాలి. శిక్షణ అంటే పనిష్మెంట్ కాదు, ట్రైనింగ్. తీర్చిదిద్దబడాలి. అంతేగాని మేము గురువు దగ్గరికి వెళ్ళకముందు ఎలా ఉన్నామో గురువు దగ్గర కూడా అలాగే ఉన్నామంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇంకేం వినయం అండి, విద్యా దదాతి వినయం కదా, వినయం కావాలి. అందుకు ఋగ్వేదంలో వినయం ఉండాలట. అంటే ఋగ్వేదంలో బాగా ట్రైన్ కావాలండి. ఎందుకంటే ఋగ్వేదంలో ఇంచుమించు ప్రతివర్ణము స్వరబద్ధమేంట. అలాంటి స్వరాన్ని పలకాలి అంటే సావధానము మనోనియమం చాలా అవసరం అన్నాడు. పరమ ఏకాగ్రతగా ఋగ్వేదం పట్టుకోవాలట. ఇది వ్యాఖ్యాతలు చెప్పిన అంశములు. ఇక్కడ ఋగ్వేదంలో అంత శిక్షణ పొందితే కానీ ఋగ్వేద మంత్రాన్ని పలకలేరు. అది దానికి. ఇక యజుర్వేదానికి వచ్చేటప్పటికల్లా ఆ వినయంతో పాటు మరొక గుణం ఉండాలి. ఎందుకంటే యజుర్వేదంలో అనువాకాలు ఉంటాయి. ఈ అనువాకాలు వచ్చేటప్పుడు ఒక్కొక్క అనువాకంలో కొన్ని సామాన్యమైన అంశములు కనబడగానే జారిపోయే ప్రమాదం ఉంది. అనువాకం నుంచి మరో అనువాకంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందిట. అందుకే అనువాకాలు పలికేటప్పుడు ఒక అనువాకం నుంచి మరొక అనువాకంలోకి పొరపాటున వెళ్ళిపోకుండా, కొందరు చూడండి విష్ణు శాస్త్రం చదువుతుంటే ఒకే నామం మరొక చోట వచ్చేటప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఆ సమయంలో ఉండవలసి సావధానం. సావధానం అంటే జ్ఞాపక శక్తి గట్టిగా ఉండాలి, ధారణ చేయగలగాలి. అందుకే యజుర్వేదంలో ధారణ ఉండాలి అని చెప్పారు. సామవేదంలో ఉండవలసింది ప్రధానంగా అది గీత విద్య. దాన్ని స్వరాదులతో పలుకుతుంటారు. అది పలకాలంటే అక్షరాన్ని ఏ స్వరంతో సామము చేయాలి? సామము అంటే లొంగ తీసుకునుట. ఎలా పలికితే దేవతలు లొంగుతారో అలా పలికితే దానికి సామగానమైన పేరు. అందుకే అనేక ఋగ్వేద మంత్రములు సామమునందు గానం చేయబడుతుంటాయి. అందుకు మామూలు అక్షర విద్య స్వర విద్య కాకుండా దానిని సంగీతాత్మకంగా ఆ నాదం యొక్క విస్తారం చేసి చూపించేటప్పుడు ఉండవలసిన వైదుష్యం ఏదైతే ఉన్నదో అది సామవేద వైదుష్యం. మూడే చెప్పారు గనక, అధర్వణ వేదం చెప్పలేదు గనక, ఆనాటి కాలమునకు అధర్వణ వేదం లేదు, అధర్వణ వేదం వేదకాలము లేదు అని మరొక రీసెర్చ్ స్కాలర్ బయలుదేరితే కృతిని. చిన్న విషయం కాదు, ఇక్కడ భారతీయ సంప్రదాయం తెలియాలి. అధర్వణ వేదానికి వీటిలో ఎవడైతే ఉద్ధృడు అవుతారో వాడికి అధర్వణ వేదం చేయొచ్చు. దానికి స్వరాది నియమాలు ఇంతగా లేవు. అవి మిగిలిన మూడు వేదముల నుంచి స్వీకరించింది. అధర్వణ వేదం చాలా గొప్పది. అసలు వేదము వాటి స్వరూపము తెలుసుకోవాలంటే దానికి ఒక ప్రత్యేక ప్రవచనం కావాలి. అంత విశేషమైన అంశం ఇది ఇక్కడ. సరే, మొత్తానికి అధర్వణ వేదం అక్కడ చెప్పలేదు. వీటిలో శిక్షణ అయిన వాడికి అధర్వణ వేదం సులభమే. నీ మూడు ప్రధానంగా చూపించాడు. దాన్ని బట్టి రాముడు ఎంత అద్భుతంగా మాట్లాడాడు చూడండి. దీన్ని బట్టి రామాయణం ఎంత అందమైన గ్రంథము. సంస్కృతంలో మూలం పట్టుకోవాలండి, అప్పుడు దాని అందం అంది. అంతేకాదు, బహువ్యాహరత అనేనా నకించి అపశబ్దితం. చాలా మాట్లాడాడు, ఇప్పటి వరకు ఒక్క అపశబ్దం పలకలేదు చూసావా. పైగా మాట్లాడినప్పుడు అవిస్తరం అసందిగ్ధం, అతి విస్తారము లేదు, అలాగని చెప్పి అతి క్లుప్తము లేదు, ఎక్కడ సందిగ్ధం అనేది లేదు. పైగా మాట ఎంత చక్కగా ఉన్నది అంటే, ఇది స్నేహయుక్తం అరిందమం, ఇది స్నేహముతో కూడుకున్నది, శత్రుత్వాన్ని నిగ్రహింపజేసేటువంటి అద్భుతమైనటువంటి మాట తీరు అన్నాడు. అంటే మాటతో శత్రుత్వాలు పెంచుకునే వాళ్ళు కనబడతారు, కానీ శత్రుత్వాన్ని తగ్గించడం ఏంటండి? ఎంత దుర్మార్గుణ్ణైనా మాటతో ఎలా మృదువుగా చేయవచ్చు అనేది ఒక పెద్ద కళ. అంత మృదువుగా చెప్పినా వినే దుర్మార్గుడైతే రావణాసురుల్లో పెద్దలు లేచిపోతాయి, వేరే విషయం. కానీ ముందు మాట ఎప్పుడు స్నేహయుక్తం అరిందమం, స్నేహయుక్తంగా ఉండాలి. పైగా ఇలా మాట్లాడేవాడు కానీ కనబడితే కత్తి ఎత్తి పట్టుకొచ్చిన శత్రువు కూడా కత్తి దించి మిత్రుడవుతాడయ్యా, అంత చక్కగా మాట్లాడాడు చూడు అని ఇలాంటి వాడు దూతగా లభిస్తే ఆ రాజు కార్యం తప్పకుండా నెరవేరుతుంది. ఇలాంటి వాడు దూతగా లభించకపోతే ఆ రాజు కార్యం ఎలా నెరవేరుతుంది అన్నాడు రాముడు ఇక్కడ. అంటే ఫస్ట్ సైట్లోనే, మొదటి చూపులోనే ఇతడు దూతగా ఉంటే బాగుంటుందని సెలక్షన్, మొట్టమొదటే అపాయింటెడ్ సెలెక్టెడ్ అది ఆయన ఇక్కడే చూడండి. ఇక్కడ అలా ఎంచుకున్నట్ట.
కనుక రామ దూత అయ్యాడు ఆయన. అప్పుడే మనస్సులోనే దూతగా స్వీకరించాడు మహానుభావుడు. కనుక దూత ఉండవలసిన లక్షణం, ఆ దూత సామాన్యుడు కాదు. కనుక హనుమంతుడి యొక్క జ్ఞానస్వరూపాన్ని అక్కడే వాల్మీకి మొదటి ఘట్టంలోని కిష్కింధకాండలో మొదట హనుమంతుడి యొక్క ప్రవేశంలోనే పరిచయంలోనే జ్ఞానస్వరూపాన్ని ఆవిష్కరించాడు. చూడండి, ఆ జ్ఞానము చేతనే రామచంద్రమూర్తి ప్రీతి పొందాడు ఆయన పట్ల. ఈ విధంగా హనుమంతుడు మనం ప్రాజ్ఞుడు, మేధావి, జ్ఞానస్వరూపుడు అని అక్కడే గమనించుకున్నాం. ఇటువంటి హనుమతి ఆరాధన వల్ల మనకు అనేక రకాల సిద్ధులు కలగాలి. సిద్ధి అంటే ఏమిటో ఇందాక చెప్పుకుని అంజన సిద్ధి చెప్తాం. అది కొన్ని ముచ్చట మాటలు చెప్తూ మళ్ళీ వేదాంతంలోకి పోయింది. ఏం చేస్తాం, ముచ్చట మాట్లాడి నిధులు నిక్షేపాలు కనబడతాయని చెప్తూ కాదయ్యా బ్రహ్మతత్వం కనబడాలని చెప్పాను ఇక్కడ. అలాగే హనుమంతుడిని ఆశ్రయిస్తే మరొకటి వస్తుంది, అష్టసిద్ధి నవనిధికే దాత అసబరదేని జానకి మాత. చాలా చమత్కారంగా చెప్పాడు తులసీదాస్. అష్టసిద్ధి నవనిధులకు దాతవని సీతమ్మ నీకు వరమిచ్చింది అయ్యా అన్నాడు. అంటే అష్టసిద్ధులు నవనిధులు హనుమంతుడికి సీతమ్మ వరం వల్ల వచ్చాయి అని తొందరపడి వ్యాఖ్యానించకూడదు. ఇక్కడ సీతమ్మ వరం వల్ల ఆయనకు అష్టసిద్ధులు రాలేదు. సీతమ్మ కండిషన్ పెట్టింది, నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు నువ్వు అష్టసిద్ధులు నవనిధులు ఇస్తావు. ఇది చాలా గొప్ప మాట అండి ఇక్కడ. అంటే కానీ మనం పతంజలి యోగ శాస్త్రం అంతా అధ్యయనం చేయం. అసలు ఈ రోజుల్లో ఒక శాస్త్రాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసే తీరిక, ఓపిక, ఏకాగ్రత అన్నీ కరువే. అందరికీ పైపోయినే కావాలి. ఆ పైపోయినతో నడిచిపోతుందిగా రోజులు నడిచిపోని, ఇది వచ్చింది బాధ అండి. ఇది ఒకటి విశేషం, నడిచిపోతుంది కదా, అది నడిచిపోవడమే కావాల్సింది. ప్రస్తుతం అన్నీ అంతే. అందుకే ఎంత యోగా శాస్త్రం ఉంటూ ఉంటే రెండు మధ్యలోంచి లాక్కొచ్చాం మనం. ఒకటి ఆసనం, ఇంకోటి ప్రాణాయామం, మిగిలినవన్నీ దేవుడికి ఇరుక. యమనియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ, ధ్యాన సమాధ్యష్టాంగ యోగ అని చెప్పాడు మహానుభావుడు పతంజలి. అందులో రెండే లాగాం, కానీ యమనియమాలు ఏమయ్యాయి వాటి అర్థాలు కూడా తెలియదు. యమనియమాలు అంటే ఏమిటి? యమ గోల యమ లీల తెలుసు, కానీ యమనియమాలు అంటే మనకేం తెలుసు? యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఆసన ప్రాణాయామాల తర్వాత నూరు వెళ్ళబెట్టినవే. ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, అప్పుడు యోగం పరిపూర్ణమైంది. ఒక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో అనేక మంది ఇంటలెక్చువల్స్ బయలుదేరి భారత హిందూ ధర్మానికి పట్టించిన పీడలో ఒకటి ఏంటంటే, యోగం హిందువులది కాదుట, అది యూనివర్సల్ట. మొన్న ఇంకా ఆయన వెళ్ళాడండి అక్కడికి, అమెరికాకి వెళ్ళి యోగా నేర్పితే యోగా హిందువులదేనా అండి అంటే, హిందువులదే కదండి అందరిదీను అని. అంటే వాడికి మరికింత ఎక్కువ శిష్యులు పెరగాలని బాధ అంతే. మరి అయితే మరి ఓం ఉంది కదండి అన్నాడు అడిగిన వాడు, తెలివైన వాడే. మీరు ఓం మేమంటే మీరు ఆమెను అనుకోండి, ఇంకోటి అలా అనుకుంటాడు పర్వాలేదండి. ఆ మాట పతంజలి అన్నాడా? వీడు ఎప్పుడు కల్పించడానికి ఇక్కడ ఓం అన్నప్పుడు ఆ శబ్దము, ఓం నుంచి వచ్చిన దేవతల శబ్దములు ఇవే పతంజలి హృదయం. పతంజలి యోగశాస్త్ర స్పర్శ లేకుండా ఒక్క పురాణం ఉందా, ఒక్క ఇతిహాసం ఉందా, భగవద్గీత ఉందా మీరు చెప్పండి. ఇక్కడ ఒక సమన్వయం మనం తెలుసుకోకుండా పురాణాలు అక్కర్లేదని యోగా చేస్తే చాలు, పూజలు అక్కర్లేదని యోగా చేస్తే చాలు. మీ పూజ యోగా లేకపోతే లేదు. ప్రాణాయామం లేని ఎవడు పూజ చేస్తారండి భారతీయుడు? యోగం ఉందా లేదా చెప్పండి. కనుక విభజించి పాలించే కలికాలంలో భారతీయ సంస్కృతిని కూడా యోగము పూజ మొక్కలు చేసి మాట్లాడుతుంటే, ఇది హిందూ ధర్మం అంటే గుడిలో గంటలు కొట్టేసి క్షేమంగా పడుకోవడం మాత్రమే అనుకుంటున్నాం. కానీ ఒకవైపు జరుగుతున్న భయంకరమైన కుట్ర, భారతీయ సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం ఎవరికి తెలియట్లేదు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మన పిల్లలకి భారతదేశం మన మతం మీద గౌరవం లేదు. ప్రపంచం మొత్తం మీద తాను పుట్టిన మతం మీద తనకు గౌరవం లేని జాతి ఒక్కటే, దాని పేరు హిందూ జాతి, ఇంకోటి కాదండి. కానీ ప్రపంచం మొత్తం మీద జ్ఞానము సత్వ కలిగిన ఒకే ఒక్క మతం హిందూ మతం. అది తెలుసుకోవాలి ఇక్కడ. కేవలం నేను టోపీ ఎందుకు పెట్టుకోవాలి, నేను ఎందుకు గడ్డ పెంచాలని అడగడు వాడు, కానీ నేను ఎందుకు బొట్టు పెట్టాలని వీడు అడుగుతాడు. వీడికి సైంటిఫిక్ రీజన్స్ చెప్పాలట, వాళ్ళు చెప్తున్నారా చెప్పండి ఇక్కడ. అరే మా అమ్మని నేను ఎందుకు ప్రేమించాలనడానికి సైన్స్ ఏముందండి? ఆ అమ్మకు నువ్వు కొడుకు కనుక అమ్మని ప్రేమించు. నేను హిందూ ధర్మంలో పుట్టాను కనుక హిందూ ధర్మాన్ని ప్రేమిస్తాను చెప్పడానికి రీజన్ ఏముంది ఇక్కడ? అది తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు కనుక పక్కవాడు 10 రూపాయలు చూపించి మతాలు మార్చగలుగుతున్నాడు. ఇది ఘోరం. వేదనతో హనుమంతుడు చెప్తూ మధ్యలోకి ఇలా వెళ్ళారని చెప్పద్దు. అసలు సత్తు హనుమంతుడు మనలోకి రావాలి. మనం మన చుట్టూ ఉన్నటువంటి శత్రువుని గుర్తించకపోతే, శత్రు భయంకరుడైన హనుమంతుడు మనలోంచి మేల్కొనకపోతే ఎలాగా? అహింస పాటించండి, ప్రేమగా ఉండండి అని చెప్తున్న దొంగ మాటలకు అర్థం ఏంటంటే, మేము ఎంత అన్యాయం చేసి మోసం చేస్తున్నా మీరు సహించండి. మేము 10 దెబ్బలు కొడితే మీరు 1 దెబ్బ కొట్టారనుకోండి, వెంటనే హిందువులకు అసహనం అయిపోయింది, హిందువుల్లో టాలరెన్స్ తగ్గిపోయిందని కూసిపోతాడు ఆ దేశానికి వాడు. వాడు చెప్తాడు టాలరెన్స్ గురించి, తన మతాన్ని వ్యాపింపజేయడానికి అనేక అద్భుతమైన అందమైన మతాన్ని కాలరాసి హింస చేసి నాశనం చేసినటువంటి మతాల నేపథ్యం కలిగిన వాడు వచ్చి హిందూ మతానికి టాలరెన్స్ లేదని చెప్తాడండి పాపాత్ముడు. హిందువుకి టాలరెన్స్ ఉంది కనుకనే అందరూ నెత్తిక్కి తాండవం చేయగలుగుతున్నారు. కానీ ఆత్మరక్షణ కోసం ఉద్యమించాలి తప్ప ఆక్రమణ కోసం ఉద్యమించడం కాదు. మనది తెలుసుకోండి ఇక్కడ.
మొత్తానికి ఇంత విజ్ఞానం ఉందని చెప్పడం ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్తి వేదన. అందు యోగశాస్త్రం అనేది ఏదైతే ఉన్నదో అది హైందవ ధర్మంలో ఉంది. మీరు మైత్రియాది వాసనాలభ్యాన్ లలితా శాస్త్రంలో చదివారు, ఉదాహరణకు చెప్తున్నాను, అభ్యాసాతిశయ జ్ఞాత చదివారు. ఈ రెండింటికి అర్థం తెలుసుకోవాలంటే డిక్షనరీల మీనింగ్ సంస్కృతం తెలిస్తే చెప్పలేరు, పతంజలి యోగశాస్త్రం తెలిస్తే కానీ అర్థం చెప్పలేరు. భగవద్గీత తీయండి, 6వ అధ్యాయ ఆత్మసంయోగం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా పతంజలి యోగశాస్త్రం చదవకపోతే చెప్పలేరు మీరు అక్కడ. పతంజలి యోగశాస్త్రం అనేది వైదిక దర్శనం, వేదముల్లోంచి వచ్చింది. అందుకే 100కి 100 పాళ్ళు యోన విద్య కాదు ఇది తెలుసుకోండి. హైందవ దర్శనంలో యోగము ఒకనొక భాగమే, అంతేగాని యోగం పరిపూర్ణం కాదు. ఆ భాగం కూడా లేని వాళ్ళకి అదే పరిపూర్ణంగా కనబడింది, అది చిత్రం. ఒక్క హిందూ ధర్మంలో ఒక మెరుపు మెరిస్తేనే గొప్ప నిలబడలేక ఆహా ఓహో అంటున్నారే, సంపూర్ణ హిందూ సూర్యకాంతి ముందు ఇంకెంత ఉంటామో చూడండి. ఇక్కడ యోగము హిందూ ధర్మంలో భక్తికి జ్ఞానానికి సహకారి. యోగము ద్వారా వచ్చిన భక్తి జ్ఞానాల వల్లే మోక్షము తప్ప కేవలం యోగం వల్ల మోక్షం లేదు, ఇది తెలుసుకోవాల్సింది. యోగం అంటే శరీరాన్ని నియంత్రిస్తుంది, బుద్ధిని నియంత్రిస్తుంది, తద్వారా ఒక లక్ష్యం ఉంది, దానికో సాధన ఉంది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ యోగము సహకారి విద్య. ఆ యోగములో అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయి. అష్టసిద్ధులు అంటే అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తద ప్రాప్తి ప్రాకామ్యమీషిత్వం వశిత్వంచ అష్టసిద్ధయ, ఇది చెప్పారు ఇక్కడ. అణిమా మహిమ గరిమా లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ 8 అండి ఇది. అణిమా అంటే చిన్న రూపం ధరించడం, మహిమ పెద్ద రూపం ధరించడం. ఇది ఫిజిక్స్ ప్రకారం సాధ్యం కాదు, కానీ యోగశాస్త్రం ప్రకారం సాధ్యమవుతుంది. ఇవి సాధించగలిగిన యోగులు నేటికి భారతదేశంలో అనేక మంది ఉన్నారు. నిన్న మొన్నటి వరకు యోగుల అనుభవాలు పుస్తకాలకు వచ్చే చదివిన వాళ్ళకి తెలుసు చాలా. అవసరమైన చోట్ల నీ గొప్పతనము ప్రకటించు, ఇది అణిమాయుమ. ఇది అంతా కూడా మీరు మేనేజ్మెంట్ స్కిల్స్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. ఒక కార్యసాధకుడు ఒక పనికి వెళ్ళి యగకల్పత రూపమానుడన్ అని హనుమంతుడు ప్రకటించాడు కల్పవృక్షంలో, విశ్వనాథ వారు చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను. అంతవరకు సుగ్రీవుడు పక్కన తిరిగినప్పుడు ఒక్కసారి రవాణా పైకి ఎగరవలసిన అవసరం లేదు, అక్కడ కూర్చుని మాట్లాడాడు. ఇప్పుడు సముద్ర లంఘనం చేసినప్పుడు పెరిగాడు. ఆ పెరిగిన వాడు అటు త్రికూటాద్రి మీద లంకలో వాలాడు. ఆ మూర్తి వెళ్ళి వాలినప్పుడు ఇక్కడ ఆయన ఎగిరేటప్పుడే ఆ బరువుకి కృంగిపోయిందే మహేంద్ర పర్వతం. మరి అక్కడ దిగేటప్పుడు అది కృంగాలుగా త్రికూటాద్రి కృంగలేదు. ఆయన దిగేటప్పుడే అంత మహాస్వరూపాన్ని కొంచెం సామాన్య చేసింది దిగట. ఎంత దిగినా హనుమంతుడు దిగితే కింద కుంగాలి కదండి, కుంగలేదుట. అంటే ఇంతవాడు అంతవాడు అవడంలో అణిమా మహిమ చూపించాడు. అంతవాడు తేలిగ్గా వాడాడు ఫెదర్ వెయిట్, అంత తేలిగ్గా వాలాడు. వాలినప్పుడు లఘిమా, అవసరమైతే బరువు అవుతాడు. ఆయన కానీ కూర్చుంటే ఏది తట్టుకోలేదు. అలాంటి బరువుని ఆయన ఛాయాగ్రహణి మొదలైన వారి పట్ల ప్రకటించాడు, అంత బరువుని. అది ఆ స్వరూపం. కనుక అణిమా మహిమ గరిమా లఘిమ. ఇక ప్రాప్తి, తాను ఏ వస్తువు దొరకాలనుకున్నాడో దొరకబుచ్చుకున్నాడు, సీతాన్వేషణ సిద్ధి ప్రాప్తి. ప్రాకామ్య, ఇది జ్ఞానపరంగా కూడా చూస్తే ప్రాకామ్య అన్ని కోరికలు తీరిపోయినవట. అన్ని కోరికలు తీరినవాడు అక్కడ ఉంటాడండి. ఎంప్టీనెస్, ఎవడి హృదయం ఖాళీగా ఉంటుందో వాళ్ళ కోరికలు చెత్త చెదారం చేరుతుందట. ఎవడి హృదయం పరిపూర్ణం అవుతుందో వాళ్ళవి ఏముండదు. నిండిన కుండలో నీళ్లు పోస్తారా, వెళుతూ ఉంటేనే కదా పోసేది. ఎవరి హృదయం జ్ఞానానందమయ పూర్ణముగా ఉంటుందో, పూర్ణమద పూర్ణమిదమని పరిపూర్ణమైన బ్రహ్మతత్వంతో ఉంటుందో వాడికి ఆప్తకాముడని పేరిచ్చిందండి ఉపనిషత్తు. ఆప్తకాముడు, అన్ని కోరికలు తీరిపోయాయి. అన్ని కోరికలు తీరంటే అంత అదృష్టవంతుడు కోరికలను తీర్చుకున్నాను అర్థం కాదు అక్కడ. ఈ కోరికలు తీరడం లాభం లేదయ్యా, అసలైన బ్రహ్మతత్వంతో తాదాత్మ్యం చెందితే వాడు కోరికే లేదు, అది తెలుసుకోవాల్సినది. అందుకు ప్రాకామ్యం చూసారా, అణిమా మహిమాల్లో ఇంకో రకమైన అర్థం. అందుకు అన్ని చోట్ల బరువు, మనం గొప్పవాళ్ళం అనుకోవాలని కాదు. ప్రతి వాడికి కాస్త గౌరవం లభించితే అన్ని చోట్ల ఎక్స్పెక్ట్ చేస్తారండి. 10 మంది దండం పెట్టడం అలవాటైంది అనుకోండి, 11వ వాడు పెట్టకపోతే ఎర్రగా చూస్తాం, అది అలవాటు. అందుకే ఇవి కాస్త లభించినా అంటుకుపోతాం, చాలా తెలుసుకోవాల్సింది. ఒక పొజిషన్, నిన్నటి వరకు పదవిలో ఉన్నప్పుడు మాత్రం ఆహా ఓహో రేపు రిటైర్ అయిన తర్వాత పలకరించేవాడు అవడు, లోకంలో ఉంటూ ఉంటుంది కానీ లీనమైపోతాం. అందుకే మేనేజ్మెంట్ స్కిల్ మొదటి నుంచి పెట్టుకుంటే మానసిక రోగాలు రావండి. చాలామంది రిటైర్ అయిన తర్వాత మానసిక రోగాలు గెలిపిన వాళ్ళు ఉన్నారు. ఇదివరకు వచ్చినటువంటి గౌరవాలు లేవే అని ఇక్కడ ముందే దగ్గర ప్రిపేర్ అయిపోవాలి, తెలుసుకోవాలి. ఇది ఎప్పుడో కూడా పోయేదారు బాబు ఇదే అని తెలుసుకోగలిగి. అందుకే గరిమా లఘిమ, ఉన్నప్పుడు బరువున్నా పోయినప్పుడు తేలిగ్గా ఉండగలగడం, ఇది తెలుసుకోవాలి. అందుకే ఇవేవో హఠాత్తుగా ఊడిపడే సిద్ధులు కాదు, నువ్వు సంస్కారం చేసి తెచ్చుకోవాల్సింది. అష్టసిద్ధులు ఇప్పుడు కావాలి లేదా చెప్పండి ప్రతివాడికి. పర్సనాలిటీ డెవలప్మెంట్కి కావాల్సిన అష్టసిద్ధులు ఇవన్నీ కూడా. కనుక అణిమా మహిమ గరిమా లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ. ఈశిత్వం అంటే లీడర్షిప్, సామాన్యం కాదండి. ఒక మాట చెల్లుబాటు కావాలంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. ఇది ఒకడు ఒక మాట చెప్తాడు, అదే మాట మరొకడు చెప్తాడు, మొదటివాడు చెప్పింది ఒక్కడ వినడు, రెండోవాడు చెప్తే తండోపు తండాలుగా ఫాలోయర్స్. ఏమిటి అదే మాట నేను చెప్పానుగా అంటే అఘోరించు, నీ మాటకు శక్తి లేదు ఏం చేస్తాం.
అందుకు ఏదో కొన్ని మనకు శక్తులు రావాలి. అది ఈశిత్వ, లీడర్షిప్ క్వాలిటీస్. ఇది హనుమంతుడి దగ్గర ఎక్కడ కనబడ్డాయంటే, హనుమంతుడు తనను తాను లీడర్ అని ప్రకటించుకోలేదు, కానీ గ్రూప్ లీడర్ అంగదుడు. మొత్తం దక్షిణం వైపు లీడర్స్లో అంగదుడు, కానీ ప్రతి వాళ్ళు హనుమంతుడినే శరణు వేడారు. కానీ నాయకత్వ లక్షణాలు నీ అంతటి నువ్వు చూపించక్కర్లే, నీకు సహజంగా ఉంటే నిన్ను ప్రతి అందరూ నాయకుడిగా నెత్తిన పెట్టుకుంటారు. హనుమంతుడి దగ్గర నీశిత్వ లక్షణం అది. కనుక ఆయన ఏ మాట చెప్తే ఆ మాట ఫాలో అవ్వడమే అందరూ. చిట్ట చివరి రాముల వారు కూడా నువ్వేమంటావు అని అడిగారు మహానుభావుడు చూడండి. హనుమంతుడు చెప్తే ఆయన చెప్పింది నేను చెప్పింది ఒకటే అన్నాడు మహానుభావుడు. నాయకత్వ లక్షణం వశిత్వం, కంట్రోలింగ్ పవర్. ఇది చాలా కంట్రోల్ అంటే ఎవరిని కంట్రోల్ చేయాలని చూడడం కాదు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. సెల్ఫ్ కంట్రోల్, వశిత్వం, ఇంద్రియ నిగ్రహం, జితేంద్రియం, బుద్ధిమత, అంబరిష్టం, ఇవన్నీ అష్టసిద్ధులు. అందుకే మనకు అష్టసిద్ధులు కావాలి అంటే ఏ యోగా నేర్చుకో అక్కర్లే, ఆంజనేయ స్వామిని ఉపాసిస్తే చాలు అష్టసిద్ధులు ఆయన ఇస్తాడని చెప్పారు. ఇక్కడ అష్టసిద్ధులే గురువు వల్ల లభించే సిద్ధి. అందుకే ఇదివరకు నువ్వు జ్ఞానంలో ప్రవేశించే ముందు, గురుశిక్షణ పొందక ముందు నీ స్థితి ఏది? గురుశిక్షణలోకి వెళ్ళక నీకు ఎంత కంట్రోలింగ్ పవర్ పెరిగింది? ఇదివరకు వికారాలు ఏమున్నాయా? ఇంకా నువ్వు శిక్షణ చాలదు, క్లాస్ ఎక్స్ట్రా క్లాసులు తీసుకో. కానీ గురువు వల్ల లభించినవి అష్టసిద్ధులు. జ్ఞానపరంగా అష్టసిద్ధుల నిర్వచనం అని చెప్పుకున్నాం, లైఫ్ మేనేజ్మెంట్ అష్టసిద్ధులు. అవి గురు శిక్షణ వల్ల మనకు ఏర్పడుతున్నాయి. కనుక అష్టసిద్ధులు స్వామి ఇస్తాడు. అష్టసిద్ధులకు మరొకటి కూడా ఉందండి, ఎనిమిదే ఇస్తాడు. బుద్ధిర్ బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. ఈ ఎనిమిది హనుమంతుడు ఇస్తాడు కనుక అష్టసిద్ధులు ఇస్తాడు. ఇది కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఇక నవనిధులు, అష్టసిద్ధులు మర్చిపోతాం, నవనిధులకు అర్థం చెప్పుకుంటే సామాన్యం కాదు. నవనిధులు దేవతలు, నిధి దేవతలు అంటారు. వీళ్ళు లక్ష్మీదేవి దగ్గర ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా. అందుకే పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభి వందే పద్మకరాం ప్రసన్న వదనాం శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాం. అమ్మవారి దగ్గర ఈ నిధులు కొరుచుకుంటూ ఉంటాడు. శంఖనిధి, పద్మనిధి, నిధి దేవతలు. ఈ నిధి దేవతలు పేర్లు స్మరించినా, నిధి దేవతలను ఉపాసన చేసినా సంపదలు బాగా ఉంటాయి, ఇందులో సందేహం లేదు. అందుకే మన పూర్వ అనేక ఆలయాల్లో శంఖనిధి, పద్మనిధి కుడ్యముల మీద చెక్కి ఉంటారండి శంఖనిధి నిధి దేవతలు. ఈ నిధి దేవతలు కుబేరుడికి అమ్మవారు అనుగ్రహించారట. ఎందుకంటే అంత ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కదా, ఆయన ఉండాలి, నిధి దేవతలు లేకపోతే కష్టం. కుబేరుడికి అనుగ్రహించారు ఆవిడ. అందుకే కుబేరుడు ఎప్పుడు ఈ నిధి దేవతలతో పాటు ఉంటూ ఉంటాడు అని చెప్పారు ఇక్కడ. ఈ నిధులు తొమ్మిది, పేర్లు విన్నా ధన్యులు మేపుతాం మనం. మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ కర్వశ్చ నిధయో నవ. ఇవి నవనిధుల పేర్లివి. మహాపద్మశ్చ, మహాపద్మనిధి, పద్మనిధి, శంఖనిధి, మకరనిధి, కచ్చపనిధి, ముకుంద, ముకుందనిధి, కుందనిధి, నీలనిధి, కర్వనిధి, మొత్తం తొమ్మిది. ఈ తొమ్మిదిలో ఒక్కొక్క నిధి దేవతకు ఒక్కొక్క లక్షణం ఉంది. ఆ నిధి దేవతలు అనుగ్రహిస్తే సంపదలు సంపూర్ణంగా ఉండడమే కాకుండా సంపదల వినియోగము, సంపదలకు రక్షణ మొదలైనవన్నీ ఏర్పడతాయి. హనుమంతుడిని ఆశ్రయిస్తే ఈ నవనిధులు ఇస్తాట. అంటే హనుమంతుడు జ్ఞానమునివ్వడమే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా ప్రదానం చేస్తున్నాడు అని దీని యొక్క భావం. ఇస్తాడు అని సీతమ్మ ఆర్డర్, మరి ఏమున్నది? అందుకే అష్టసిద్ధి నవనిధికే దాత అసబరదీని జానకీ మాత అని కీర్తింపబడుతున్నాడు స్వామి. పైగా స్వామి యొక్క తత్వంలో ఈ జ్ఞాన లక్షణం అడుగడుగున మనం చూస్తూ వెళుతున్నప్పుడు శంకర భగవత్పాదులు వారు ఇచ్చినటువంటి శ్లోకాన్ని మనం వ్యాఖ్యానం చేసుకున్నాం. ఇది శంకర మఠం కనుక శంకరుల మాటల్లోంచే మనం తీసుకోవాలి. ఆ దివ్యమైనటువంటి శంకరుల భావంలో నిన్న మనం వీతాఖిల విషయేచ్ఛం జాతానందాస్తృపులక మత్స్యచ్ఛం సీతాపతి దూతాజ్యం వాతాత్మజ మధ్య భావయే హృద్యం అని కీర్తించుకున్నాం. అందులో గురు లక్షణాలు చూపిస్తున్నారు స్వామివారిలో ఉన్నటువంటి గురు లక్షణం, బ్రహ్మజ్ఞాని లక్షణములు. అది మొట్టమొదటే వీతాఖిల విషయేచ్ఛం, జాతానంద అశ్రుపులకం, అత్యచ్ఛం. వీటిని నేను వ్యాఖ్యానించుకున్నాను కానీ ఇప్పుడు చెప్పక్కర్లేదు. మరొక శ్లోకంలో శంబరవైరి శరాతిగ మంబుజదళ విపుల లోచనాద లోచనోదారం కంబుగళం అనిలదిష్టం బింబజ్వలితోష్టమేకమవలంబే. మరొక శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ శంబరవైరి శరాతిగం. రాస్తున్న వారు శంకరులు, అందుకు ఇలాంటివే చెప్పుకుంటారు ఆయన. శంబరవైరి అంటే మన్మథుడు, శంబరాసురు సంహారం చేసేట మన్మథుడు, అందుకు శంబరవైరి. అతడి యొక్క శరముని అతిక్రమించినవాడు అంటే కామబాణాలకి లొంగనివాడు శంబరవైరి శరాతికం. ఎంత అందంగా చెప్పారండి శంకర భగవత్వాలు వారు. అంటే జితేంద్రుడైన హనుమ కామాది వికారము లేనివాడు. గురువుకు ఉండవలసిన ఒకనొక అద్భుతమైన లక్షణం ఇది. పైగా కరుణామయమైన నేత్రములు ఉన్నటువంటి వాట. అందుకే తరుణారుణ ముఖ కమలం కరుణారసపూర పూరితాపాంగం సంజీవన మాసాసే మంజుల మంజుల మహిమానం అంజనాభాగ్యం. ఎంత
అందంగా చెప్పారు. అంజనా భాగ్యం, అంజనాదేవి భాగ్యమైన హనుమ మంజుల మహిమానం, అందమైన మహిమట. అంటే ఆయన మహిమ వింటూ ఉంటే మనకు ఆనందం కలుగుతుంది, ముచ్చట కలుగుతుంది. కొందరు మహిమలు వింటూ గగురుపాటు పొడుస్తుంటుంది, కానీ హనుమంతుని మహిమలు వింటూ ఉంటే ఆనందం అంట. అందుకు మంజుల మహిమానం అంజనా భాగ్యం. ఆయన ఎవడంటే సంజీవనం ఆశాసే. ఆయన సంజీవనం, హనుమంతుణ్ణి సంజీవనం అన్నారండి, ఎంత ఆశ్చర్యం. సంజీవ పర్వతం తెచ్చాడంటే ఒప్పుకుంటాం, కానీ ఆయన సంజీవనుడా? ఆయనే సంజీవనుడట. హనుమంతుడి యొక్క సంజీవనం అది అద్భుతమైన మాట అండి. హనుమంతుని దగ్గర పెట్టుకుంటే మృత్యు బాధ ఉండదు. నిన్న కాక మొన్న ఒక ఆయన తన అనుభవాన్ని వ్రాసుకున్నాడు, సామాన్యం కాదు. అతనికి బాల్యం నుంచి వాళ్ళ పెద్దలు నేర్పిన ఒకటే ఏంటంటే హనుమంతుడి స్తోత్రం, మనోజవం మారుతుల్య వేగం అని, అది భక్తిగా చేసుకున్నాడు. దానివల్ల ఏమో సద్గురువులు లభించారు, గురు శిక్షణ బాగా వచ్చింది. ఒకనొక సమయంలో ఆయనకు విషజ్వరం వచ్చింది. ఇది ఒక హిందీ పత్రికలో స్వయం అనుభవం రాసుకున్నాడు ఆయన, పెద్ద ఆయన. విషజ్వరం వచ్చినప్పుడు ప్రాణాంతకమైన జ్వరంటది. ఆ సమయంలో ఆయనకు ఒక దృశ్యం కనబడింది, 4-5 రోజులు ఏం తగ్గట్లేదు. ఒక భయంకరమైన నల్లని స్త్రీ ఎర్ర నాలుగ వేలాడుతుంటే కత్తి పట్టుకుని మీదకి వస్తుంది. ఒక్కొక్కప్పుడు గురువుల అనుగ్రహం ఉన్నప్పుడు ఇలాంటి సూక్ష్మశక్తులు దర్శనమిస్తాయి. ఇతను భయపడ్డట, కానీ వెంటనే ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఇది ఎవరితో వస్తోంది, నన్ను సంహరిస్తుంది, నన్నంటే నా దేహాన్నేగా నన్ను కాదుగా అనుకున్నట్ట. గురువుల శిక్షణ వల్ల వచ్చిన సంస్కారం అండి అది. అక్కడ వెంటనే ఆ దేహాత్మభ్రాంతి విడిచిపెట్టాడు. అతను చూస్తూ నవ్వుతున్నట్ట. ఆ సమయంలో బంగారు రంగు కలిగిన హనుమ అక్కడ ప్రత్యక్షమై తోకతో అక్కడ కొట్టేట్టామని ఆమె ఎగిరిపోయిందిట. ఆశ్చర్యం, అతను జ్వరం వదిలిపోయింది, బాగుపడ్డాడు. తర్వాత తేరుకున్న గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇలా కనిపించిందండి ఏమిటి అని. అంతేగాని మనకేం కనబడుతుందో మనకు మనమే డిసైడ్ చేసేసుకోకూడదండి, నాకు అలా కళ అంత కనబడిందండి అని వెంటనే 10 మందికి చెప్పేయడం. ఎప్పుడు కూడా దివ్యానుభవాలు వచ్చినప్పుడు ఇంకోటి చెప్పకూడదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనకు కనిపించాడంటే సంతోషించేవాడు అక్కడ ఉండడు, అది సైకాలజీ. అంతేగాని నీ దగ్గర ఇంకోటి చెప్తే ముందు నువ్వే సంతోషించవు. లోకంలో 2 వికారాలు ఉన్నాయండి వదలనివి, ఏంటంటే నగలేసుకుని బయటకు వెళ్ళడం. అది చూసి అందరూ మెచ్చుకుంటారు, కానీ ఒక్కరు ఆనందించరు తెలుసుకోండి. ఒక్కరు అదొక వికారం, చెప్పినా పోదు. రెండవది ఏంటంటే ఇలాంటివి, ఏవి దేవతలు నాకు కనబడ్డారు, నిన్న జపం చేస్తుంటే ఎర్రగోటి కనబడిందండి అని ఒక ఆయన దగ్గరికి ఇలాగే చెప్తుందట. ఆయన ఒక డాక్టర్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక సత్సంగ గ్రూపు. ఈవిడేమో అనుభూతులు కలిగిపోతున్నాయని, ఏది ఎప్పుడు జపం ప్రారంభించి 3 రోజుల నుంచే, మరి ఎన్నాళ్ళు తపస్సు చేసిన మహాత్ములు ఏం కావాలో, ఏవేవో కనబడుతున్నాయట. అది నిద్ర వల్ల కలిగిందో ధ్యానం వల్ల కలిగిందో ఆవిడే డిసైడ్ చేయలేదు, కానీ వచ్చి చెప్పేస్తుంది. ఒక డాక్టర్ గారు ఫ్రెండ్ చెప్తుంటే ఒకటే అన్నాడు, పర్వాలేదమ్మా కొన్ని రోజులు తగ్గిపోతుందని చెప్పాడు. కనుక అన్నీ కూడా మన దివ్యానుభూతిని మనం డిసైడ్ చేసుకోకూడదండి. అందుకే ఒకవేళ నిజమైన దివ్యానుభూతి అనే చెప్పరాదు, ఎందుకంటే అవతల వాళ్ళు అగౌరవపరుస్తారు, విశ్వాసం సడలుతుంది. భగవంతుడు నీకంటూ ప్రత్యేకం ఇచ్చిన ప్రసాదాన్ని అలా నేలపాలు చేయకు. కానీ అనుభవాన్ని ఎవరికి చెప్పాలని? గురువుకి చెప్పాలట. నీకు కలిగిన అనుభవం శాస్త్రీయమా భ్రాంతో ఆయన డిసైడ్ చేస్తాడు, అది సత్యమా లేక భ్రాంతియా అనేది. దానికి శాస్త్ర ప్రమాణం ఉంది, గురువు తోచించి చెప్పడు, శాస్త్ర ప్రమాణంతో చెప్తాడు, లేదా శాస్త్ర ప్రమాణంగా చెప్పేవాడు గురువు. నేను చెప్తున్నాను విను అంటే ఆ చెప్పేదేదో శాస్త్రబద్ధంగా చెప్తే సంతోషం, చెప్పగలగాలి. అలాగే ఈయన తన గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇలాగ ఒక ఆమె కనబడిందండి, తన స్వామి ఇలా కనబడ్డాడు అంటే, ఆమె కాళరాత్రి నీకు మృత్యు గడియ ఆసన్నమైంది, ఆ సమయంలో నీకు చేసిన సాధన వల్ల రాబోయే మృత్యుదేవత కనబడింది, కానీ స్వామి అనుగ్రహం వల్ల నువ్వు మృత్యుంజయుడు అయ్యో, ఆయన తోకతో తోశాడు అక్కడికి అని చెప్పాడు గురువుగారు. ఈ విధంగా స్వామి ఇప్పుడు సంజీవ పర్వతం తెచ్చినవాడా, ఆయనే సంజీవనమా ఆలోచించండి. ఆ కారణం చేతనే కదా అటు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి మొత్తం వానరవీరులందరూ పడిపోయారు, రామలక్ష్మణులు కూడా పడ్డారట స్పృహరహితంగా. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు లక్ష్మణస్వామితో, ఇది బ్రహ్మాస్త్రం, మనం ప్రస్తుతం దీన్ని గౌరవిద్దాం. ఇదివరకు నాగాస్త్రాన్ని అలాగే గౌరవించాం, గౌరవిస్తే గరుత్మంతుడు వచ్చి తీశాడు. ఎందుకంటే మన మానవుని వలె ప్రవర్తిస్తున్నాం గనక అతి మానుషమైన పనులు ఇప్పుడు చేయొద్దు, అందుకు వచ్చినటువంటి దాన్ని గౌరవిద్దాం. మనం కూడా దాన్ని అంగీకరించి శరీరం విడిచిపెట్టినట్టుగా స్పృహ లేకుండా పడిందాం అన్నట్టు. ఇద్దరు ఆ విధంగానే బ్రహ్మాస్త్రానికి గురయ్యారు, మొత్తం అందరూ పడిపోయారండి, రాత్రి అయిపోయింది. కానీ అస్త్రములు ఏమీ చేయని వాళ్ళు, అందులో ఒకడు హనుమంతుడు ఉన్నాడు, విభీషణుడు ఎలాగో ఉన్నాడు, వాళ్ళిద్దరూ కలిసి ఇంకెవరైనా ఉన్నారేమో మొత్తం పరిశీలిస్తున్నారు దివితి పట్టుకుని. అప్పుడు జాంబవంతుడు ఒక్కడు ఉన్నాడు, మూలుగుతూ ఉన్నాడు. ఆయన కూడా అస్త్రం ఏం చేయలేదు, కానీ పెద్ద వయసు కనుక కింద పడ్డాట. ఆయన మూలుగుతున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి లేపారు. లేస్తూనే ఆయన అన్నది ఏంటంటే, హనుమంతుడు ఉన్నాడా అని అడిగట. అద్భుతమైన మాట, అడగగానే వెంటనే అక్కడ విభీషణుడు ఆశ్చర్యపోయాడు, హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, లేస్తే రాముణ్ణి అడగాలి, లేదా లక్ష్మణ్ని అడగాలి, లేదా రాజైన సుగ్రీవుణ్ణి అడగాలి, వీరెవరిని కాదని హనుమంతుడినే ఎందుకు అడిగావు అంటే గొప్ప మాట చెప్తాడు. హనుమంతుడు ఉంటే మనందరం ఉన్నట్టే, హనుమంతుడు లేకపోతే మనం బ్రతుకున్నా లేనట్టే అని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళ నాన్న ప్రాణస్వరూపుడు, ఈయన దానికి ఏం తక్కువ కాడు. అది
పైగా వీళ్ళ నాన్న ఒక పని చేస్తాడు, ఎంతకాలం ఉండాలి అంతకాలం ఉండి మళ్ళీ విత్డ్రా చేసేస్తాడు, దాంతో పోతాం. ఈయన అలా కాదు, అనుగ్రహిస్తే మరికొంతకాలం ఉంచుతాడు కూడా ప్రాణ అన్నటువంటి స్వామి. అందుకు ఈయన మారుత ప్రతిమో అన్నారు ఇక్కడ. మారుత ప్రతిమ సాక్షాత్ ఆయన వాయు సమానుడే, ప్రాణస్వరూపుడు అని చెప్తాడు ఇక్కడ. ఈ జామవంతుడు చెప్పడం ఉద్దేశం ఈయనే సంజీవని. సంజీవ పర్వతం తీసుకొచ్చాడు, సందేహం లేదు, చక్కగా క్షణాల్లో వెళ్ళి తెచ్చాట. తెచ్చిన వెంటనే అందరినీ చక్కగా కోలుకునేలా చేశాడు అక్కడ జాంబవంతుడు. మళ్ళీ తీసుకెళ్ళి పెట్టించాడు. అందుకని ఎలాగో యుద్ధం చాలా ఉంది కనుక ఒక సైడ్కి పెట్టుంచండి అని అనలేదు మహానుభావుడు. ఎంత చక్కని మాట, మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేట. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని ఎలా చూడాలో రామాయణం బట్టి తెలుసుకోండి. ఇక్కడ మన పనికొచ్చింది కదా, ప్రకృతి నుంచి ఓడబీకుసుకొచ్చి అవసరాన్ని మించి అక్కడ పడేసి వ్యర్థం చేయడం కాదు. ఎక్కడ పెరిగేది నైసర్గికంగా అక్కడ పెరగాలి, తెలుసుకోవాలి. ఇక్కడ ప్రకృతి గురించి పురాణాలు ఎలా చెప్పింది పెద్ద రీసెర్చ్ చేయండి. ఎన్ని తెలుసుకోవచ్చు మనం, అవన్నీ తెలిస్తే బతుకులు బాగుపడిపోతాయి. అందుకే భయపడి తెలుసుకోవట్లేదు మనం. సరే, మొత్తానికి వెంటనే పెట్టాడు. మళ్ళీ అవసరం రాలేదో మళ్ళీ రెండో మారు వచ్చింది. రావణాసురుడు భయంకరమైన శక్త్యాయుధాన్ని ప్రయోగించినప్పుడు మూర్ఛితుడై పడిపోయాడు, ఇంచుమించు మృతప్రాయుడైపోయాడు లక్ష్మణస్వామి. ఆ సమయంలో మళ్ళీ ఈయనే బయలుదేరాడు. ఇప్పుడు సుషేణుడు వానరవైద్యుడు చెప్తే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాడు. మళ్ళీ చికిత్స అయింది, మళ్ళీ పెట్టాడు మహానుభావుడు. అప్పుడు అంటాడు రాముడు, రెండు మార్లు నన్ను తిరిగి నిలబెట్టేవయ్యా నువ్వు, సీతమ్మ జాడ చెప్పి ఆనాడు, లక్ష్మణ్ణి బ్రతికించి ఈనాడు, అందుకే నువ్వు ప్రాణదాతవి. ఇవాళ హనుమంతులు ఎన్ని స్వరూపాలు చెప్పాం, అష్టసిద్ధి నవనిధులు ఇవ్వడమే కాకుండా మృత్యుంజయ లక్షణం, తనదైన శివస్వరూపమైన మృత్యుంజయ లక్షణాన్ని చూపించినటువంటి ఆంజనేయ స్వామి వారు. అందుకే ఆయన మృత్యుంజయుడు చిరంజీవి. నేటికి కూడా చిరంజీవిగా ఉన్న హనుమ ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, అది దినచర్య ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి వింటే బాగుందనిపిస్తుంది కదా. అది శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకోవాలి. అక్కడున్న హనుమ మామూలు వాళ్ళకి కనబడ్డు. భీమసేనుడు వెళితేనే పై పైన చూపించి పంపించాడు, ఆయన లోపలికి రానివ్వలేదు. దివ్య భూమికలో సూక్ష్మదర్శనం ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళకి ఆయన చూపిస్తాడు. ఆ అనుగ్రహం మనకు ఉందేమో, అందుకు ఆయన ఉన్న పర్వతం దగ్గరికి వెళ్ళలేకపోయినా కూర్చుని భావనాత్మకంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూర్చుంటే మణిద్వీపాన్ని వర్ణించలేమా? అలాగే స్వామి కూర్చున్న గంధమాదనంలో ఉన్న దివ్యధామంలో స్వామి జ్ఞానగుణసాగర సద్గురుడుగా మనల్ని ఎలా అనుగ్రహిస్తున్నాడో రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్ రమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మకి శ్రీరామచంద్ర పరబ్రహ్మకి శ్రీరామచంద్ర పరబ్రహ్మకి జయ. శ్రీరామభక్త హనుమాన్కి శ్రీరామభక్త హనుమాన్కి శ్రీరామభక్త హనుమాన్కి జయ్. చాలామంది ఇటీవల 18 రోజుల పాటు చెప్పుకున్న మొత్తం మహాభారతాన్ని సీడీలుగా వినాలని కుతూహల పడిన వాళ్ళకి ఋషిపీఠం వాళ్ళు వెంటనే ఏర్పాటు చేశారు. అక్కడ ధ్వనిముద్రికలు లభిస్తున్న ఋషిపీఠం వద్ద కొంతమంది కావాలంటున్నారు కనుక వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వారు వినియోగించుకోవచ్చు అవకాశాన్ని.